ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీ అమూల్యమైన కృపను బట్టి, నీ మహాశయము గల ప్రేమను బట్టి తండ్రి, ఎటి యోగ్యత లేని మమ్మల్ని ఎన్నుకొని ఇటు రీతిగా ప్రభువా మీ విలువైన వాక్కులను వినుటకును ధ్యానించుటకును తండ్రి మాకు ఈ చక్కటి అవకాశాన్ని కలిగించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, వచ్చిన మేమంతా ప్రభువా ఎందు నిమిత్తమైతే మేము ఎక్కడికి వచ్చామో అది గుర్తెరిగి కేవలం వినబడుతున్న వాక్కుల పట్ల మా ధ్యాస ఉంచి తండ్రి, మా యొక్క జీవితాలలో తండ్రి మీరు ఎలాంటి లక్షణాలు కావాలని కోరుకున్నారో ప్రభువా వాటి గురించి ధ్యానించి చుండగా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నింపి తండ్రి, వినబడుతున్న ప్రతి మాట కేవలం నా కొరకే అనుకుని తండ్రి, అటు రీతిగా మేము స్పందిస్తూ మా మనసును మార్చుకున్నటకును సిద్ధపరచుకున్నటకును సహాయాన్ని అనుగ్రహిస్తారని మాట్లాడుతున్న నేను మీ మహిమను దొంగిలించక ప్రభువా కేవలం నీ నామానికి ఘనత తెచ్చే మాటలను, నీ పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో తీవ్రతను పెంచే మాటలను నోటుంచుతారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామమును సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామమున శుభములండి. ఎక్కువసేపు చెప్పను, కొద్ది నిమిషాలు మన మనసులను కేంద్రీకరించి. నేను మొదటగానే చెబుతున్నా, నిలబడుతున్న నన్ను చూస్తే మీకు ఈరోజు వాక్యం అర్థం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా వయసు కానీ నా యొక్క స్థితి కానీ మీ అందరికీ వాక్యం బోధించడానికి నేను సరిపోను. అయినా నేను చెప్పే మాటలు నా మాటలు కాదని నేను దృఢంగా నమ్ముతున్నాను కాబట్టి ఈరోజు నిలబడి మీకు చెప్పగలడానికి సిద్ధపడ్డాను. ఈరోజు చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా సరే వినబడుతున్న మాటలు ఎందుకు నాకు ఈరోజు ఇలా వినబడుతున్నాయని పరీక్షించుకోగలిగితే, నేరుగా యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మన జీవితాల్లో ఎలా అయితే మనం అన్వయించుకుని బ్రతకాలని ప్రతిరోజు బైబిల్ పట్టుకుని మనం ముందుకు వెళ్తున్నామో, ఎందు నిమిత్తమైతే ఈరోజు మన పనులన్నీ పక్కన పెట్టి మార్నింగ్ 10 గంటల నుండి మరలా నైట్ 10 గంటల వరకు సుమారుగా 12 గంటలు దేవుని వాక్యం వినడానికి మనం ఇక్కడికి వచ్చాం. వచ్చిన మనం వ్యక్తులను బట్టి మనం వాక్యం వింటే గనక నేను చెబుతున్నా, చెప్పే నేను వేస్ట్, ఇక్కడ వింటున్న మీరు కూడా మీ ప్రయాసంతా వృధానే. ఈరోజు మనం చాలా చక్కని విషయాలు నేర్చుకుంటామని నేను ఆశపడుతున్నా. క్రైస్తవులుగా మనం పేరుగాంచిన భక్తులుగా ఈరోజు మనం చాలామంది అయిపోతున్నాం. ఈరోజు క్రైస్తవం యొక్క ఛాయలు ఎలా కనబడుతున్నాయంటే, సమాజంలో నాకన్నా పెద్ద పోటుగాడు ఎవడు లేడనుకుని మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవులు బోధకులు మొదలుకొని క్రైస్తవ సేవకులను చెప్పుకుంటున్న వారు మొదలుకొని మనం కూర్చుని మాట్లాడుకుంటున్న వింటున్న విశ్వాసుల వరకు నిజంగా బైబిల్ని కొలమానంగా తీసుకుంటే, మరలా చెబుతున్నా, విశ్వాసి మొదలుకొని సేవకుని వరకు ఇంటర్నేషనల్ బోధకులు ఎవరైతే ఉన్నారో వారందరి జీవితాలని బైబిల్ యొక్క కొలమానంలో పెట్టి ఆలోచిస్తే ఈరోజు నిజంగా మనం క్రైస్తవులమా అని అనిపిస్తుంది. ఈరోజు విన్న తర్వాత మీకు పలానా గొప్ప బోధకుడండి, ఇన్ని ప్రసంగాలు చేశాడండి, ఇన్ని దేశాలు తిరిగాడండి అని చెప్పుకున్న ఒక వ్యక్తినైనా సామాన్యంగా ఏమీ లేకుండా చెప్పులు కూడా లేకుండా సామాన్యంగా పల్లెటూరులో సేవ చేస్తున్న సేవకులైనా ఏదో విధంగా రోజు పొట్టకూటి కోసం పనికెళ్ళిపోయి సాయంత్రం వచ్చి కుటుంబ ఆరాధనలు జరిపించుకుంటున్న తల్లిదండ్రులైనా ఈరోజు మనం కూర్చున్న ఇక్కడ ఉన్న విశ్వాసులైనా యవనస్తులైనా బైబిల్ యొక్క ఆ కొలమానాన్ని, బైబిల్ ఏదైతే లక్షణాలు క్రైస్తవుడు కలిగి ఉండాలని చెప్పిందో, ఏదైతే బైబిల్ కొలమానంగా మన అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతుందో, ఎలా ఉంటే దేవునికి నచ్చుతామో అని బైబిల్ చెబుతుందో, వాటన్నిటి లక్షణాలను ఈరోజు మన జీవితాన్ని ఇక్కడ నిలబెట్టుకుని ఆలోచించుకుని ఈరోజు మనం ఇక్కడ నుండి బయలుదేరదాం. దేవుని యొక్క విలువలు మన జీవితంలో లేకుండా నేను చెప్తున్నా మరలా, దేవుని యొక్క విలువలు లేకపోయినా బైబిల్ అనుసారమైన జీవితం మనకు లేకపోయినా దేవుడు అనుకున్న విధి విధానాలు మనకు కనబడకపోయినా ఇలాంటి సభలకు ఎన్ని సభలకు వచ్చినా మన జీవితం ఏది సాధించకుండానే ముగించుకుని వెళ్ళిపోతాం. ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుందంటే, మన క్రైస్తవులు మనం చెప్పుకుని మన శిష్యులుగా లేదా దేవుని పిల్లలుగా సమాజంలో చాలామంది అయిపోతున్నాం.
ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం సుమారుగా 750 కోట్ల మంది అయితే అందులో క్రైస్తవులు ఎంతమంది? సుమారుగా మీకు తెలిసిన నెంబర్ 350 కోట్ల చిల్లరే, అంతే కదా, కోట్ల మంది. విచిత్రం ఏంటంటే 350 కోట్ల మంది క్రైస్తవులుగా లెక్కల ప్రకారం మనకు కనబడుతున్నా, లేదా 400 కోట్ల మంది అని చెప్పే గణాంకాలు ఉన్నా, లేదా 200 కోట్ల మంది అనుకున్నా, వీరంతా దేవుని పిల్లలుగా పిలువబడుతున్నా, నిజముగా దేవుని పిల్లల మనకే మన మీద నమ్మకూడదు. మీరు ఎలా అడిగితే ఎలాగండి అన్నట్టు ఉంది. ఇప్పుడు మనకి ఇంత జనాంగాన్ని పిలుచుకుంటూ ఇదిగో ప్రపంచ జనాభాలో సగానికి సగం దేవుని పిల్లలే మనకు కనబడుతున్నారని మనం ఎలా అనుకుంటున్నామంటే చూసి మురిసిపోతున్నాం. ఈ 20వ శతాబ్దంలోనే ఎంతమంది క్రైస్తవులుగా ఉన్నారని మనం మురిసిపోతున్నాం. మంచిదే, క్రీస్తుకు పూర్వం ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఇస్రాయేలీలు జనాంగం, జనాంగం అంతా ఎవరు? దేవుని పిల్లలే. ఇస్రాయేలీల జనాంగం మీద గొప్ప రాజుగా వెళ్ళిన వ్యక్తి ఎవరు? సౌలు తర్వాత గొప్ప రాజు అన్నంతకే దావీదు. అలాంటి దావీదు గారు తన ప్రయాణాల్లో, తన ఒడుదుడుకుల్లో, తన నలిగిపోయిన జీవితంలో ఉండి ఒక కీర్తన రాసి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. ఏమనంటే చూద్దాం, కీర్తనలు, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం. కొంచెం వాటర్ పెట్టాను. దావీదు రాసిన కీర్తన 12వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. నిలబడదాం. క్రీస్తుకు పూర్వమే దావీదు అనే భక్తుడు అంటున్నాడు, యెహోవా నన్ను రక్షించు. ఎందుకు రక్షించాలంటే భక్తి గలవారు ఎవ్వరు లేరు. యెహోవా దేవా, నా ప్రభువా, నన్ను రక్షించేది ఎవరన్నా ఉన్నారంటే నువ్వే. నిన్ను ఎందుకు రక్షించాలి దావీదు అని అడిగితే, నేను భక్తిహీనుల చేత తరవబడుచున్నాను, ఇదిగో నా కన్న కొడుకులే, నేను ఎవరైతే భక్తిగా పెంచాలనుకున్నానో వారే నా మీద తిరగబడి నన్నే అడవుపాలు చేసి నన్ను పరుగు పరుగున చెప్పులు లేకుండా ఆ బీడు బారును భూముల మధ్య పరిగెట్టేలా చేస్తున్నారు. భక్తి లేదు వారికి. ఇంకా ఏమంటున్నాడు, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. నేను అడుగుతున్నా, క్రీస్తుకు పూర్వమే దావీదు అనే భక్తుడు అంటున్నాడు భక్తులే గతించిపోయారట. ఈరోజు మనం క్రైస్తవులుగా చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం. ఏమని, 400 కోట్ల మంది క్రైస్తవులండి ఏమనుకుంటున్నారని. నిజంగా అడుగుతున్నా, దావీదు కన్నా భక్తి పరులమా? దావీదు కన్నా సమాజాన్ని బాగా పరిశీలించి అందులో ఎవరు భక్తులో, ఎవరు భక్తిహీనులో, ఎవరికి దేవునికి నచ్చిన వారో అంత పరిశీలించే జ్ఞానం మనకుందా? లేదు. దావీదే అన్నాడా అంటే యేసుక్రీస్తు వారు కూడా అంటారు, నేను మరలా భూమి మీదకు వచ్చేసరికి భూమి మీద విశ్వాసం కనుగొనునా. విశ్వాసులు ఉండడట. నేను మరలా భూమి మీదకు వచ్చేసరికి, ఇదిగో నోవాహు దినాలు ఎలా అయితే ఉన్నావో మరలా నేను వచ్చేసరికి అలానే ఉంటాయి. నేను వచ్చేసరికి లోతు దగ్గర జరుగుతున్న సందర్భాల్లో ఆ ప్రపంచం ఎలా అయితే ఉందో, నేను మరలా భూమి మీద అడుగు పెట్టేసరికి ఈ లోకం కూడా అలానే ఉంటుంది. ఆయన అన్న మాట పొళ్ళు కూడా పోదని మనకు తెలుసు. మరి ఎంతమంది మనం ఈరోజు కూర్చుని ఈరోజు మనం దేవుని మాటలు వింటున్నాం? వింటున్న మనలో కనీసం దేవుని మెప్పించే జీవితాలు మనలో ఉన్నాయా? లేవు. కనీసం మెప్పించిన అవసరంలా ఆయన అనుకున్న విధి విధానాల్లో కనీసం మన బ్రతుకుల్లో మనం చూపిస్తున్నామా? అది కూడా లేదు. మీకు తెలుసు, క్రైస్తవులు అంటే సామాన్యమైన వ్యక్తులు కాదు. అది మనం క్రైస్తవులుగా ఏదో మామూలుగా బ్రతికేస్తూ మన కాలాన్ని వెలబుచ్చుకుంటూ వెళ్తున్నాం అంతే. నిజమైన క్రైస్తవునికి ఉన్న లక్షణం ఏంటి మనకు తెలియదు. నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన మొట్టమొదటి అడుగు ఏంటంటే, ఇదిగో మనం శిష్యులుగా రెడీ అవ్వడం. శిష్యులు ఈక్వల్ టు క్రిస్టియన్స్. మనం క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం కానీ ఒకసారి మనమంతా ఎవరు అనే జనాంగం అక్కడ నుండే ఆలోచించుకుందాం. అన్యులుగా మనం కాలాన్ని గడుపుతున్నప్పుడు క్రీస్తు రక్తం ద్వారా మన దేవునితో సంధి చేయబడి సంఘంలో అడుగుపెట్టాం, అవునా కదా? ఎలా? బాప్తిస్మం తీసుకుని.
బాప్తిస్మం అనేది అది పరిపూర్ణతకి గుర్తు కాదని మనకు తెలుసు. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మనం పరలోకం వెళ్ళమని కూడా మనకు తెలుసు. బాప్తిస్మం తొలిగాడు కానీ మనకు తెలిసిన మన జీవితాలు పరిపూర్ణమైపోయినాయి అన్నట్టుగా మన జీవితాలు చూపిస్తున్నాం క్రీస్తుకి సమాజానికి. ఎంత విచిత్రం అంటే మనం క్రిస్టియన్స్గా బ్రతుకుతున్నప్పుడు ఏదో మనం ఏయో వదులుకొని లోకాన్ని విడిచిపెట్టేసి మనం క్రైస్తవ్యంలో అడుగుపెట్టేసి అనుకుంటున్నాం, కానీ అసలు నిజమైన క్రైస్తవ్యానికి నిలువెరుతూ అర్థం చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు వారే. అసలు క్రైస్తవులు అంటే ఎలా ఉండాలంటే నేను అంటున్నా ఇక్కడ నిలబడుతున్న నేనైనా వింటున్న మీరనే ఎవ్వరు దేవుని దృష్టిలో క్రైస్తవులు కారు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు నేరుగా మన అందరితో మాట్లాడిన మాట ఈరోజు మనకు అర్థం కాలే. ఎన్నో మార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు అవ్వచ్చినండి మనం కంఠస్థపట్టిన వారుగా మనం నిలబెడితే పిల్లలు కూడా చెబుతారు. నేను మొదలు పెడతా, ఎవడైనా నన్ను వెంబడించాలంటే చూసి వస్తానే సౌండ్లు, ఎవడైనా క్రీస్తును వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. చూద్దాం మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుంచి, అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ఆగుదాం. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా శిష్యులకు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే పేతురుతో అంటున్నాడు. పేతురు మధ్యగా వచ్చేసి ఇదిగో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను యెరూషలేముకు వెళ్ళి ప్రధాన యాజకుల చేత పెద్దల చేత శాస్త్రుల చేత ఇదిగో ఎవరైతే పేరుగాంచిన భక్తులుగా పిలబడుతున్నారో వారందరి చేత నేను కొరడా దెబ్బలు తినాలి, నేను చంపబడాలి, నేను మరలా మూడో దినాన లేవడానికి నేను సిద్ధపడుతున్నాను అని అనేసరికి పెద్ద ఆయన మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మీకు తెలుసు, ప్రభు అది నీకు జరగకుండానుగాక. అవునా, సర్లే పేతురు నాకు జరగకపోయినా పర్వాలేదు. విచిత్రం ఏంటంటే నాకు మాత్రమే కాదు ఇది, మీ అందరూ కూడా ఏం చేయాలి, నా వలె మీరు మరణించాలి. అలా మాట్లాడుతున్న సందర్భంలో ఆయన అంటున్నాడు చెప్పుకుంటా, ఈరోజు శిష్యులకు మాత్రమే కాదు ఆ మాట, క్రైస్తవులుగా చెప్పుకుంటున్నా, విశ్వాసులుగా పిలబడుతున్నా, భక్తులుగా పిలిపించుకుంటున్నా, బోధకులుగా చలామణి అవుతున్న ఈరోజు మనందరితో యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మనకిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఎవడైనను నన్ను వెంబడించాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నేను అడుగుతున్నా ఇందులో షరతులు ఏమన్నా ఉన్నాయా అంటే ఏ షరతులు లేవు. ఎవడైనను అంటే నేను పెద్ద బోధకున్నండి, నేను అన్ని వదులుకున్నానంటే కుదరదట. ఇదిగో నేను బాగా సువార్థకున్నండి, నేను ఎవాంజలిస్ట్నండి, నేను విరివిగా వాడబడుతున్నాను సమాజంలో అని అంటే, నేను కొన్ని వదులుకోనంటే ఆయనకు నచ్చరట. ఇదిగో నేను కన్వీర్నండి, నేను ఇంత పెద్ద సభలు పెట్టేస్తున్నానండి, నా పాపపు క్రియలు నావేనండి, నేను ఏమి చేయనండి, దేవునికి నా ధనాన్ని ఖర్చు పెడతానంటే నువ్వు అవసరం లేదట ఆయనకి. ఎవడైనా అన్న దాంట్లో ఎవరైనా ఉండాల్సిందే. నువ్వు ధనవంతుడువా అవసరంలా, నువ్వు ధనవంతుడువా నువ్వు బరకాలెత్తలు అవసరమైతే, నువ్వేదో పేరుగాంచిన ప్రముఖ సినీ హీరోవా అవసరమైతే నువ్వే ఆ టాయిలెట్స్ క్లీన్ చేయాలి. నేనువేదో పెద్ద పేరుగాంచి నువ్వు ఎమ్మెల్యే అనుకుని తిరుగుతున్నావా, నువ్వు ఎంపీ అనుకుని తిరుగుతున్నావా, లేదా నువ్వు సీఎం అయినా సరే నేను చెబుతున్నా కుర్చీలు కూడా తీసి పక్కన సదిరేసి మొత్తం అంతా ఓడ్చాల్సిన పని నీదే. క్రైస్తవుడైన వాడికి సిగ్గుపడాల్సిన సంగతులే నీకు కనబడకూడదట ఎక్కడ. ఎవడైనా అన్న దాంట్లో నువ్వు ఎంత పేరుగాంచినా, నువ్వు శాస్త్రవేత్తవైనా, నువ్వు సామాన్యుడువైనా, ఎవడైనా నువ్వు క్రైస్తవుడిగా పిలువబడాలంటే నేను చెప్తున్నా మరలా అంటూ యేసుక్రీస్తు వారు అంటున్నాడు. నువ్వెవడవైనా నాకు లెక్కలా, నువ్వు నాకన్నా గొప్ప. యేసుక్రీస్తు వారితో పోల్చుకోవడం పక్కన పెడదాం, భక్తులుగా పిలబడిన వారు ఉన్నారు కదా సమాజంలో, పోని మనకు ఆల్రెడీ ముందుగా మరణించిన మన భక్తులు విశ్వాస వీరుల జాబితా ఉంది, వారితో పోల్చుకోవడానికి మనం ఏమైనా సరిపోతామా? సరిపోం. అలాంటిది యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేనే పరిచర్య చేయడానికి దిగిపోయా కదా, నువ్వెంతరన్నా ముందు. సృష్టికర్తనైన నేనే, దైవాన్ని నేను, నేనే దీనుడిగా భూమి మీదకి వచ్చి మీకు పరిచర్య చేస్తే మీరు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఇదిగో వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా చెప్పుకుంటున్న మీరు, లేదా
మన క్రిస్టియానిటీలో మాట్లాడుకుంటే కన్వీనర్లు, ట్రెజరర్లు, ఇంకెవరు ఉన్నారు, బోధకులు, విశ్వాసులు, సేవకులు, ఇవాంజలిస్టులు, పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్లు, నువ్వెవడైనా సరే నువ్వు సేవ చేయాలంటే మొట్టమొదటిగా నువ్వు వేయాల్సిన స్టెప్ ఏంటంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకో. ఇందులో ఏమాత్రం షరతులు లేవు. నువ్వు మొట్టమొదటిగా క్రైస్తవుడిగా పిలవబడాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే సర్వం వదులుకొని నువ్వు క్రీస్తులోనికి రావాలట. ఇప్పుడు అడుగుతున్నాం మిమ్మల్ని, మనం అన్నీ వదులుకుని మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నామా? అన్నీ వదులుకోవడం అంటే మనం ఏం వదులుకున్నాం? మనకు తెలుసు కదా మనం ఏం వదులుకున్నామో. మనకు నచ్చని వదులుకుంటాం. ఏంటి, సరైన సినిమా రావట్లేదు అనుకో, దాన్ని పక్కన పెట్టి నేను దేవుని కొరకు సినిమాలు త్యాగం చేశాను అనుకుంటాం. టీవీ చూస్తూ సరైన ప్రోగ్రాం, నీకు ఇంట్రెస్ట్ లేని ప్రోగ్రాం వచ్చిందనుకో, ఇదిగో నేను ఇప్పుడు తప్పు చేసేస్తున్నానని టీవీని కట్టేసి పక్కకు వస్తావు. ఇదా త్యాగం, ఇదా ఉపేక్షించుకోవడం అని నేను అడుగుతున్నా. మరిన్ని మనకు నచ్చని వ్యక్తులు మనకు కనబడుతుంటారు. యవనస్తులతో మాట్లాడుతున్నా నేను. మనకి ఎవరైతే మన మోహపు చూపులు ఎవరి మీద అయితే పడుతున్నావో, మనం ఏ సమాజాన్ని చూసి అయితే, ఏ రంగుల లోకాన్ని చూసి అయితే మనం వాతలు వేసుకుంటున్నామో, అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకు నచ్చిన అమ్మాయి కనబడితే మనం చూడం, అవునా కదా? మనకు నచ్చిన అబ్బాయి కనబడితే మనం చూడం. పై పెజ్జకు మనం ఏమనుకుంటాం లోపల, నేను చూడకూడదు, నేను క్రైస్తవుణ్ణి. నీకు నచ్చి నువ్వు అనుకున్న విధి విధానాలన్నీ ఆ అమ్మాయిలో కనబడుతున్నప్పుడు, నువ్వు ఎలా అయితే ఉండాలనుకున్నావో అట్టి రీతిగా అబ్బాయి కనబడుతున్నప్పుడు నీ చూపులు దేవుని కొరకు త్యాగం చేయగలవా? నీకు నచ్చినవి నీకు కళ్ళెదురుకుంటా వచ్చినప్పుడు, నీకు నచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ నేను నలుముకుంటున్నప్పుడు, నీకు నచ్చిన సినిమాలు నీ ఎదురుకుంటా కనబడుతున్నప్పుడు, నీకు నచ్చిన అమ్మాయి కానీ, నీకు నచ్చిన అబ్బాయి కానీ, నీకు ఏదైతే ఆకర్షింపబడేది కానీ, నేదైతే దేవునికి దూరం చేసేదిగా ఉందో అది నీ ఎదురుకుంటా వచ్చినప్పుడు నిన్ను నువ్వు చంపుకోగలవా అని అడుగుతున్నాడు దేవుడు. నన్ను వెంబడించడం అంటే మీరేదో సామాన్యంగా వచ్చేసి కూర్చుని ఏదో ఈరోజు 10 గంటల దాకా 11 గంటల దాకా వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయినంత మాత్రాన మీరు నాకు అవసరంలా. ఈరోజు 11 గంటల దాకా మనకన్నా పెద్ద పెద్ద సభలు జరిగితే బయట ఎవరివి, మన హైందవ సోదరులు, వారు కూడా కూర్చుంటారు. వారు 40 రోజులు ఉపవాసం నిద్ర లేకుండా చేస్తారు తెలుసా? వారు మనకన్నా భక్తులు, అందరూ భక్తులే, కానీ దేవునికి నచ్చేవాడు భక్తుడేడి? ఎవడు కనబడ్డు. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఆయన, ఎవడైనా నన్ను వెంబడించాలంటే, ఎవడైనా వెంబడించాలన్నది మనకు తెలుసు, కానీ ఇలా వెంబడించడానికి మనం త్యాగం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం నేను పరిపూర్ణ అయిపోయానని. మనం ఎప్పుడైతే కొన్ని విడిచిపెట్టామో, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ప్రేమించిన వ్యక్తులను పక్కన పెడతాం దేవునికి అడ్డు వచ్చిందని. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనకి ఏదైనా ఆటంకంగా ఉంటే దేవుని సన్నిధిలో, ఆఖరికి మన తల్లిదండ్రులు కూడా మన ఎదురు సమాధానం చెప్పి సన్నిధిలోకి వస్తాం. మంచిదే, వారు దేవుని సేవకు అడ్డు వచ్చినప్పుడు వారి మాటను నిద్రించి దేవుని సేవను ప్రకటించడం తప్పేం కాదు. అలానే వారికి ఇవ్వాల్సిన విలువను వారికి ఇవ్వండి. అలాగే మనం ఏవేవో దేవుని కొరకు త్యాగం చేసి మనం అనుకుంటాం, నేను దేవుని కొరకు ఇంత చేసేసాను, ఇక నేను నచ్చకపోతే ఎవరు నచ్చుతారా అంటారు. దేవుడు అంటాడు నువ్వు అస్సలు నాకు నచ్చవరు అంటాడు. మనం ఏదో త్యాగం చేసేసి మనం అనుకుంటున్నాం మనకు నచ్చని వదిలేస్తాం తప్ప మనకు నచ్చని వదులుతామా? వదలడం అంటే అర్థమేంటో తెలుసా? అబ్రహామును చూడు, తన ఇష్టపడిన కుమారుడిని దేవుని కొరకు బలేయడానికి కూడా వెనకాలలేదు ఆయన. నచ్చడం అంటే దేవుని కొరకు వదులుకోవడం అంటే, దేవుని కొరకు త్యాగం చేయడం అంటే శిష్యులను చూడు మనకు అర్థమవుద్ది. వారు దేవుని కొరకు కుటుంబాలను వదులుకున్నారట, దేవుని కొరకు ప్రేమించిన వ్యక్తులను వదులుకున్నారట, దేవుని కొరకు తమ ఆస్తులను వదులుకున్నారట. మనం ఏంటి, సంపాదన వదులుకుంటాం, మనం చేయాల్సింది మాత్రం మనం చేస్తుంటాం. సంపాదన వదులుకోవడం ప్రాముఖ్యం కాదు ఆయనకి. సంపాదన వదులుకుని దేవుని కొరకు ఏదో త్యాగం చేసేసరికి ఫీల్ అవుతున్నావా, నువ్వు నాకు నచ్చల, అన్నీ వదులుకోవాలట, నీకు నువ్వే చచ్చిపోవాలట. క్రైస్తవ్యంలో మొట్టమొదటి అడుగు ఏంటంటే నిన్ను నువ్వు చంపేసుకోవడం. ఇది మనకు చాలా చేదుగా అనిపిస్తుంది ఈరోజు. క్రైస్తవ్యంలో మొట్టమొదటి మనం వేసే స్టెప్ ఏంటంటే మనకు మనం చచ్చిపోయి మన జీవితాల మీద దేవునికి అధికారం ఇవ్వడమే మొట్టమొదటి అడుగు. మనం కనీసం మొట్టమొదటి అడిగేసామా? పరిపూర్ణత తర్వాత ఎఫెసీ పత్రికలు ఆయన మాట్లాడతాడు కదా 4వ అధ్యాయంలో, మీరు క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారం అయ్యేంత వరకు మనం పోరాడాలి. మన క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత అవసరం లేదు, కానీ కనీసం మొట్టమొదటి అడుగు మనం వేసామా? వేలా. మరి ఎట్టా దేవునికి నచ్చేసేది? మనం ఎలా క్రైస్తవులు అని చెప్పేసుకునేది? మనం చెప్పుకుంటాం అంతే, మనం క్రైస్తవులం కాదు. ఒకవేళ నిద్ర వస్తే మాత్రం పడుకోండి, అక్కడక్కడ అయితే మొఖాలు తేలిపోతున్నాయి అప్పుడే.
బాగా తిన్నారా? బాగా వినండి. అయితే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు మరలా 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆయన మరలా మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఇదిగో పేతురు, నీతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నా. నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావు కదా, నువ్వుకున్నవన్నీ నా కొరకు త్యాగం చేయగలవా? చేస్తా ప్రభువా. సరే అయితే త్యాగం చేసినంత మాత్రాన నువ్వు నాకు నచ్చేస్తావని అనుకుంటున్నావేమో పేతురు, అస్సలు నచ్చవు. త్యాగం చేయడం మాత్రమే కాదు అందులో వీలు. ఆయన చెప్పేది, ఇదిగో నువ్వు త్యాగం చేయడం మొట్టమొదటి అడుగైతే, నువ్వు సెకండరీ నువ్వు వేసే స్టెప్ ఏంటంటే, నా సిలువుని ఎత్తుకో. సిలువుని ఎత్తుకోవడం అంటే మనకేమర్థమైంది? మెల్ల సిలువులు వేసుకుని తిరగడం అర్థమైంది. సిలువుని ఎత్తుకోవడం అంటే మనకేమర్థమైంది? ఈస్టర్ వచ్చేసరికి భుజాల మీద సిలువుని ఎక్కించుకోవడం మనకు అర్థమైంది. కానీ సిలువ అంటే ఏంటి ఆ సందర్భంలో? మరణం. ఆ సిలువలో దాగున్నది వధ, అదే సిలువలో దాగున్నది మరణమైతే అదే సిలువలో దాగున్నది మనల్ని మనం చంపుకుని దేవుని అధికారానికి ఒప్పుకోవడం, ఆ సిలువను ఎత్తుకోవడం. అది మాత్రమే కాదు, ఆ సిలువలో త్యాగం ఉంది. ఆ సిలువలో త్యాగం మాత్రమే కాదు, మనం దేవుని కొరకు అవసరమైతే మన ప్రాణాలను కూడా వదిలేసుకోవడం ఉంది. ఇదిగో నా కొరకు మీరు త్యాగం చేయడం మాత్రమే కాదు, మీరు సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకోవాలంటే నా కొరకు మీరు నిరంతరం పరిగెడుతూనే ఉండాలి. శిష్యునికి ఎంత ఘనత అంటే, రెండు మాటలు చెప్తా. శిష్యునికి దేవుడు ఎంత ఘనత ఇచ్చాడంటే, సమాజంలో మనకి శిష్యులుగా కనబడుతున్నారు చాలామందికి. ఎలాంటి వారికి శిష్యులు కనబడతారు? విద్యావేత్తలకి మనకి శిష్యులు కనబడతారు. ఎవరైతే గురువులు ఉన్నారో, మాస్టర్స్ ఉన్నారో స్కూల్లో, వారందరికీ శిష్యులుగా స్టూడెంట్స్ కనబడతారు. సేమ్ తను ఎలా అయితే బోధిస్తున్నాడో అలానే బోధిస్తాడు, తను ఎలా అయితే పాఠాలు చెప్తున్నాడో అలానే పాఠాలు చెప్తాడు, తను ఎలా అయితే నడుచుకుంటున్నాడో అలానే నడుచుకుంటాడు. విచిత్రం ఏంటంటే, శిష్యులు మాస్టర్ను నేర్చుకునేది ఎంతవరకు అంటే, కేవలం బోధల వరకు నేర్చుకుంటారు. కేవలం ఎక్కడి వరకు నేర్చుకుంటారంటే, ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూస్తాడు, ఆయన ఎలా రాస్తున్నాడో చూస్తాడు, ఇవే నేర్చుకుంటారు. మనకు వ్యాపారవేత్తలకు శిష్యులు కనబడుతుంటారు. కొన్ని కొన్ని సమాజ మందిరాల్లో, కొన్ని కొన్ని బ్రహ్మ సమాజాలు ఉంటాయి, అందులో కూడా శిష్యులు ఉంటారు. కొంతమందికి బ్రహ్మమూర్తులకి, కొంతమంది పూజారులకు కూడా, పూజారుల దగ్గర శిష్య గణాంకం ఉంటుంది. బైబిల్లో కూడా ప్రవక్తల దగ్గర కూడా శిష్య గణాంకం ఉంది. కానీ వీరందరికీ రివర్స్లో ఉన్నది ఏంటంటే, బయట ఉన్నవారు శిష్యులు, కేవలం వారు చెప్పే బోధలు నేర్చుకుంటే చాలు. కానీ క్రీస్తుకు శిష్యులుగా ఉండాలంటే బోధ నేర్చుకుంటే సరిపోదట. బోధ నేర్చుకుంటే ఆయనకి సరిపోదు, బోధ చేసేవారు కూడా ఆయనకు సరిపోదు. ఆ బోధలకు తగిన జీవితం చూపేవారు ఆయనకు కావాలి. ఈరోజు ప్రసంగం చేస్తున్న నేనైనా, వింటున్న మీరైనా, ఇదిగో యేసుక్రీస్తు వారికి నేను శిష్యుడిగా, దేవునికి కుమారునిగా, దేవునికి నచ్చే యవనస్తుడిగా నేను బ్రతకాలని అనుకుంటే, ఆయన అంటున్నాడు, నువ్వు త్యాగం చేయడమే కాదు, సిలువనెత్తుకోవడమే కాదు, నాకు శిష్యుడిగా ఉండాలంటే నేను ఎలా అయితే మాదిరి చూపించానో సమాజానికి, నేను ఎలా అయితే ప్రాణం పెట్టానో, ఇదిగో మీ అందరి కొరకు, మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబొద్దులై ఉన్నారన్నది పరిపూర్ణత స్టేజ్ కాదు. అది ఏంటది? ప్రాథమికమైన మొట్టమొదటి అడుగు. మనం ఇన్ని త్యాగాలు చేసేసామని మనం చెప్పుకుని మనం అనుకుంటుంటాం, ఏమని, దేవునికి నేను నచ్చకపోతే ఇంకెవరు నచ్చుతామని. విచిత్రం ఏంటంటే, మనం ఏం చేసేది ఏంటి? ప్రాథమికమైన దేవునికి సమర్పించే కృతజ్ఞత మాత్రమే మనం త్యాగం చేయడం. మనకు నచ్చినవి మాత్రం వదులుకోవడం కాదు, మనకు నచ్చనివి, దేవునికి ఏవైతే అడ్డుగా నిలబడుతున్నాయో, దేవునికి నీకు ఆయనతో సహవాసం చేయడానికి ఏదైతే నీకు అడ్డుబండగా నిలబడుతుందో, దాన్ని దేవుని కొరకు చంపగలవా అని ఆయన అడుగుతున్నాడు. ఇదిగో సామాన్యంగా అందరికీ ఉన్నట్టుగా నాకు శిష్యులు అంటే మీరు అవసరం లేదు, నాకు అందరికీ నాకు ప్రత్యేకత ఉంది. వారందరూ ఏంటంటే బోధలు నేర్పిస్తారు, మీకు బ్రతుకు ఎలా ఉండాలో నేర్పించరు. కానీ నన్ను వెంబడించాలని అనుకుంటున్నావు అంటే, నువ్వు నీ బ్రతుకు నా బ్రతుకులో కనబడాలి. నిన్ను చూస్తే మరలా, ఇదిగో క్రీస్తు శరీరమే ఈయన ఎందుకు వసించుచున్నదని సమాజం మాట్లాడుకోవాలట. మనల్ని చూస్తే ఏం కనిపిస్తుంది? క్రీస్తు కనబడ్డు. ఇంకా మీకు తెలిసి ఎవరు కనబడతారు? మనల్ని చూస్తే ఏం కనిపిస్తాయి? ప్రేతాత్మలు కనబడుతుంటాయి. వీళ్ళోనండి అసూయ ఉందండి, వీళ్ళోనండి ఇదిగో మత్సరం ఉందండి, వీళ్ళోనండి ఇదిగో ఆ పిశాచి ఉందండి. ఏం పిశాచి? కామ పిశాచి ఉందండి వాళ్ళను. ఆడు చూస్తేనే ఆడవాళ్ళు జడుచుకుంటారండి అన్నవారు లేరా? ఉన్నారు. ఎందుకు ఇంత అలా డైరెక్ట్గా మాట్లాడుతున్నానంటే, మనం క్రైస్తవులుగా పిలబడుతున్నాం అంతే తప్ప మనం క్రైస్తవులం కాదు బైబిల్ కొలమానం ప్రకారం.
ఈరోజు 20వ శతాబ్దంలో సేవ చేస్తున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు. వారు దేవునికి నచ్చినట్టుగా సేవ చేస్తే వారికన్నా ధన్యజీవులు ఎవరూ లేరు. ఒకవేళ వారు ఏదో ప్రాస్పర్టీ గాస్పల్ అన్నట్టుగా మనం చేస్తే గనక, ఏదో మన ధన ఆర్జన కోసం మనం చేస్తే, ఏదో పేరు కొరకు మనం చేస్తే గనక మనం క్రైస్తవులం కాదట. చెప్తున్న మనమైనా వింటున్న మనమైనా ఎవరైనా దేవునికి నచ్చాలంటే సిలువెత్తుకోవడం ప్రాముఖ్యం, దేవుని కొరకు త్యాగం చేయడం ప్రాముఖ్యం. ఇవన్నీ ప్రాథమికమైన అడుగులే. ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆయన మరలా ఇదిగో నేను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు, ఆయన యెరూషలేముకు వెళ్ళాలని ప్రయాణం చేస్తున్నప్పుడు బస సిద్ధం చేయమని మరలా ముందుగానే శిష్యులు పంపిస్తే యెరూషలేము ఎవరు చేర్చుకోరాయన్ని. ఎవరు ఆయన చేర్చుకుపోయేసరికి ఆయన ఆ ప్రయాణాన్ని ఉపేక్షించుకుని మరలా వేరే ప్రయాణానికి వెళ్తున్నప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఆయనకు ఎదురొచ్చి ఏం మాట్లాడతారో చూద్దాం. ఈరోజు లోకసువార్త సేమ్ ఆ క్యారెక్టర్లు చదువుతున్నప్పుడు నేనేనేమో అనిపిస్తుంటుంది, నిజమే. చూద్దాం లోకసువార్త 9వ అధ్యాయం. లోకసువార్త 9వ అధ్యాయం ఎన్నో వచ్చిన చూడండి ఒకసారి, 54గా సందర్భం మధ్య మనకు కావలసిన మాట 56 వచ్చిన నుంచి 56. వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను. అతనితో చెప్పెను. ఆగుదాం 56 57వ వచనం. వారు మార్గమును వెలుచుండగా యేసుక్రీస్తు వారు శిష్యులు యెరూషలేముకు వెళ్ళాలని ప్రయాణం కొనసాగించినప్పుడు యెరూషలేములో ఎవరు చేర్చుకుపోయేసరికి ఆయన మరొక గ్రామానికి ప్రయాణం కట్టాడట. అలా వెళ్తూ యేసుక్రీస్తు వారు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంతలో మనలాంటి ఒకటి పరిగెట్టుకుంటూ వచ్చి, మనలాంటి అంటే ఇందులో దేవునికి నచ్చేవారు ఉంటే వారికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలే. ఎందుకంటే మన జీవితాలు ఎవరికి దేవునికి నచ్చవు అది నాకు తెలుసు. అందుకే మనలాంటి వాళ్ళు అంటున్నాం. మనలాంటి ఒక వ్యక్తి ఆయన చూసి ఆయన వెంబడించి ఆయనతో అంటున్నాడు, నీవెక్కడికి వెళ్ళినా నేను వస్తా ప్రభు నీతో. మనం కూడా బాప్తిస్మంలో మాటిచ్చాం, సేమ్ మరలా జ్ఞాపకం చేసుకుని ఒకసారి ఆ శబ్దాలని ఏమంటాం, చావైనా రేవైనా ఏదైనా నీకోసం ఇవన్నీ వదిలేసాను ప్రభువా, ఇక నా వందు జీవించేది నేను కాదు ప్రభువా, నువ్వేది చెప్తే నేను అదే చేస్తా, నువ్వెలా బ్రతకమంటే అలానే బ్రతుకుతా, ఇదిగో నా జీవితంలో మరలా నిన్ను కనిపించేలా నువ్వే నా జీవితంలో నివసిస్తున్నట్టు, నన్ను చూస్తే నువ్వే కనబడినట్టు నా జీవితాన్ని నేను చూపిస్తానని దేవునికి మాటిచ్చిన వారం కాదా? అవును, మనలాంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నిజమే, ఆ రోజు ఒప్పుకోలే ఈ రోజు కూడా మన జీవితాల్లో కనబడితే మనం ధన్యజీవులమే. కానీ మన జీవితాలు ఎలా అయిపోయినాయంటే రాను రాను మనం ఎలా తయారయ్యామంటే, ఆ రోజు బాగానే ఉంటాం బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో, కొద్ది కాలం గడిచేసరికి ఏమవుతుంది ఏంటో తెలియదండి. మనం ఒక విధంగా మనం మర్చిపోతామేమో. బాప్తిస్మం అంటే అర్థమేంటి? చనిపోయి తిరిగి లేవడమే కదా. చనిపోతే ఏమైపోద్ది? ఆ పాత జీవితం అంతా గతించిపోద్ది, నూతన జీవితం మన జీవితంలోనికి వచ్చింది. నూతన జీవితంలో మనం అడుగులు వేస్తూ వెళ్తున్నప్పుడు మనం ఏదో పూర్వజన్మలో మనం ఏదో బ్రతుకున్నట్టుగా ఏదో 4 జన్మలు జీవించేసి ఆ జన్మలో పాపాలు చేసాం కదా, మరలా అవేవో గుర్తొస్తున్నట్టుగా మనం ఏం చేస్తామంటే, బాప్తిస్మం తర్వాత మరలా కొద్ది రోజులకి ఏం చేస్తామంటే, మనం పూర్వజన్మలో మనం మరలా పరకాయ ప్రవేశం చేస్తాం మన శరీరాల్లోకి. ఎలా? మరలా అదే పాపం, మరలా ఏదైతే వద్దనుకున్నామో అదే పాపంలో మనం కొనసాగుతూ వెళ్ళిపోతాం. పర్లేదులే దేవుడికి క్షమిస్తానులే అని అనుకుంటుంటాం. ఇదా మనం క్రైస్తవులుగా పిలువబడేదంటే, ఇలా బ్రతికితే దేవునికి నచ్చుతామా? నేను అంటున్నా, ఇలా బ్రతికితే నేను క్రీస్తు శిష్యుని అనిపించుకోగలమా? ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళిన ప్రభు నీతో వచ్చేస్తాను అంటున్నాడు. మనం కూడా అంటాం, ఎక్కడ మీటింగ్ ఉన్నా నన్ను పిలువు బ్రదర్ నేను వస్తానంటాం. వస్తారా? పిలిస్తే ఏమంటారు? ఇప్పుడు వద్దులే అన్న, రేపు మరలా వచ్చేవారం కాల్ చేయి, ఆ రోజు నేను ఖాళీ చేసుకుని ఉంటాను. పోన్లే అని మరలా వచ్చేవారం కాల్ చేస్తే మరలా ఏమంటారు? ఇంట్లో మరి ఫ్యామిలీ కదన్నా బాగోలేదు మరి పరిస్థితులు, ఇదిగో భారం అంతా నా మీద ఉంది, నేను ఎక్కడికి రాను, మరి ఇంటికాడ ప్రార్థన చేసుకుంటానులే అని మానేసిన వారు లేరా? ఉన్నాం, మీకు కనబడకపోవచ్చు నాకు కనబడుతుంటారు,
అని అంటున్నాడు. నువ్వెక్కడికెళ్ళినా నేను వచ్చేస్తానంటే నువ్వేదో ఆశించిన నువ్వు వెంబడించాలని చూస్తున్నావు కదా, నా దగ్గర ఏమీ దొరకదు. నువ్వేదో ఆశించిన నువ్వు వెంబడించాలనుకుంటున్నావు కదా, నాకు శిష్యుడిగా ఉండాలనుకోవడం నీకు మంచి ఆలోచనే, కానీ నీలో ఉన్నది ఏంటంటే నీకేదో దొరుకుద్దని నువ్వు ఆలోచిస్తున్నావు. ఒక 20-30 సంవత్సరాల క్రితం మన క్రైస్తవ్యానికి వెళ్ళిపోతే వారు శిష్యులుగా దేవుని చేత పిలువబడడానికి దేవుని నుండి నాకేం కలుగుతుందని ఆలోచించుకోవాలా, దేవుని కొరకు నేనేం చేశానని ఆలోచించుకునేవారు. ఇప్పుడు క్రైస్తవ్యం 20-30 సంవత్సరాల వెనక్కి వెళ్తే మనకన్నా పెద్ద పెద్ద భక్తులు సేవ చేస్తారు కదా, మనకు తెలుసు వారి గురించి, ఏసన్న గారు కానీ, భక్త సింగ్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, జాన్ వెస్లీ గారు కానీ, ఇలా ఎంతోమంది సేవ చేసిన వారు దేవునికి నేనేం చేశానని ఆలోచించుకున్నారు తప్ప దేవుని కొరకు నేను ఎంత చేస్తున్నాను కదా దేవుడు నాకు ఏమైనా చేశాడని వారి జీవితాలు ఎప్పుడు ఆలోచించుకోలే. కానీ మనం ఈరోజు మన స్టేజ్ ఎక్కి మాట్లాడితే నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మనం పలానా వీధికి వెళ్తే పలానా మీటింగ్కి వెళ్తే వాళ్ళు ఎంత ఇస్తారని ముందే లెక్కలు కట్టుకుని వారికి డేట్ ఇవ్వాలా లేదని మనం ముందే ఆలోచించుకుంటున్నాం. ఇదా దేవునికి నచ్చే వైఖరి మనలో. ఇలా ఉంటే నా దేవునికి మెప్పించేది. ఎంత విచిత్రం అంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీరు నాకు శిష్యులను తయారు చేయండి అని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు కదా, ఏమని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని క్రైస్తవులుగా చేయండి, అందరికీ వాక్యాన్ని ప్రకటించి వారందరినీ నాకు శిష్యులుగా చేయండి అన్నారు. అందరూ చేసేది ఏంటి, సువార్తే. కానీ అందరూ శిష్యులుగా మారుతున్నారా క్రీస్తుకి? లేదు. ఎవరైతే సువార్త చేస్తున్నారో వారికి శిష్యులుగా మారుతున్నారు. విశ్వాసులకు బుద్ధి లేదు, నేను చెప్తున్నా డైరెక్ట్గా, బోధలకు తప్పేం లేదు. బోధలకు ప్రకటించినప్పుడు వారి యొక్క దేవుడు వారిలో ఉండి మాట్లాడుతున్నప్పుడు సమాజానికి కనబడతారు. బోధకుడికి ఇవ్వాల్సిన విలువని ఇవ్వడం తప్పేం కాదు, కానీ బోధకుని యొక్క ప్లేస్ తీసేసి క్రీస్తు ప్లేస్ని తీసి బోధకుని బట్టి వెళ్ళి క్రీస్తు యొక్క స్థానంలో నిలబెడుతున్నారు ఈరోజు. ఎంత విచిత్రం అంటే యేసుక్రీస్తు వారు నాకు శిష్యులను చేయండి రా అని మనల్ని పంపిస్తే మనకు శిష్యులను ఏర్పరచుకుంటున్నాం, మన గుంపును తయారు చేసుకుంటున్నాం. ఎక్కడికన్నా వెళ్ళిపోతే చాలు మన గుంపు మన వెనకాల వచ్చేస్తుంది. ఏదైనా ఫేస్బుక్లో మనం ఒక పోస్ట్ పెట్టామంటే చాలు మన గుంపు అంతా వచ్చి దాంట్లో చాటింగ్ చేసి పక్కన వాళ్ళని ఎద్దేవా చేసేవారు లేరా? ఉన్నారు. ఎలా బ్రతికితే క్రీస్తుకు శిష్యుడువా? బోధకుని గౌరవించడం తప్పు కాదు, బోధకుని అభిమానించడం తప్పు కాదు, సేవకుని అభిమానించండి, వారికి ఇవ్వండి, వారిని దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు వారి కష్ట సుఖాల్లో మీరు పాలు పంచుకొని తప్ప ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే దేవుని పక్క తొలగించి బోధకుని తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోబెట్టారు. బోధకులు కూడా అలానే ఉన్నారు. ఒకనాడట దేవుని ఆలయంలో దయ్యం కూర్చుందట, ఈరోజు దేవుని స్థానంలో బోధకులు కూర్చున్నారు. దేవుని స్థానంలో బోధకులు కూర్చుని దయ్యాన్ని కూడా పక్కన నెట్టేశారట. వీళ్ళే దయ్యాల్లో తయారై రా చైర్లో కూర్చుని సమాజాన్ని అంతటిని దేవునికి శిష్యులుగా చేయండి అని ఆయన సువార్తికులుగా, ప్రవక్తలుగా, ఆయన సేవకులుగా మనల్ని నిలబడితే మనం ఏం చేస్తున్నాం, మనకు శిష్యులను రెడీ చేసుకుని క్రీస్తుని కనబడకుండా చేస్తున్నాం. ఇక దయ్యం లేదు దేవుని ఆలయంలో, బోధకులే దయ్యాలుగా తయారయ్యారు. ఈరోజు బోధకులు దయ్యాలుగా తయారవడానికి కారణం కూడా విశ్వాసులే. వారికి ఇవ్వాల్సిన ఘనతని పక్కకు నెట్టేశారు. వారిని కూర్చోబెట్టాల్సిన స్థానంలో వారిని ఉండనివ్వట్లే, ఎత్తి మీద ఎట్టుకుని చూస్తున్నారు. వారి చెప్పులు కూడా మోసేవారు లేరు విశ్వాసులు? అవసరమా? వారి చెప్పులు పట్టుకుని నడుస్తున్నవారు లేరా? వారి స్టేజ్ మీదకి వస్తే వెనకాల బైబిల్ పట్టుకుని రావడం, వారి స్టేజ్ మీదకి వస్తే పక్క నుంచి బాటలు పట్టుకుని రావడం, ఇదా మన పనులు మనం చేసుకోలేకపోతున్నాం. విశ్వాసుల యొక్క వారి యొక్క దీన స్థితిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనకి ఏం నచ్చకపోయినా ఏం లేకపోయినా విశ్వాసులు రెచ్చగొట్టేసి ఎదుటోడి మీద దాడి చేయించేయడమే. ఇది కాదు నిజమైన బోధకుడు ఉండాల్సింది, ఇది కాదు నిజమైన శిష్యుడు ఉండాల్సింది. నువ్వు బోధకుడు అయినా సరే యేసుక్రీస్తు వారికి శిష్యుడు అని మాత్రం మర్చిపోకు. ఎప్పుడైతే విలువలు మర్చిపోయామో మన జీవితంలో మనకు కనబడేది ఏంటంటే అంత శూన్యమే. ఏదో మన జీవితంలో 30 ఏళ్ళ నాకు సీనియారిటీ ఉందని చెప్పుకుంటాం తప్ప మన దేవుని కొరకు కనీసం 3 గంటలు కూడా దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతకలేము. అనేది ఇంక ఈరోజు పొద్దుట్ నుండి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు వాక్యాన్ని వింటున్నామని మనలో మనకు తెలియకుండానే ఆధ్యాత్మిక తీవ్రత పెరగచ్చు. ఆ తీవ్రతతో బ్రతికితే మంచిదే. ఆ తీవ్రత ఇంటికి వెళ్ళేంతవరకు ఉంటుందో మనకి ఉండదు. ఎందుకు ఇలా అయిపోతున్నామంటే మనకు సరైన విలువలు కనబడాలి. ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా ముగించుకుందాం. 59 నుంచి ఆయన యేసుక్రీస్తువుని వెంబడేస్తున్నప్పుడు నా దగ్గర ఏమీ లేదనేసరికి ఆయన సైలెంట్ అయిపోయాడు. మరొక వ్యక్తి వచ్చి మరలా మాట్లాడుతున్నాడు. ఏమని, 59 ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నామని చెప్పి వానితో చెప్పాను. ఈ సందర్భం మనకు తెలుసు.
ఏమని చెప్పారు దీన్ని? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి సైడ్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఏమీ దొరకదని చెప్పేసరికి వాడు నీరు గారిపోయి మరలా లోకానికి వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తితో యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? బోధకుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. దేవుడైన ఆ దైవమే మానవాళితో మాట్లాడుతుంది. నన్ను వెంబడించంటే వాడు చెప్పే సాకేంటి? నా తండ్రిని పాతిపెట్టి వస్తాడంట. తండ్రిని పాతిపెట్టడం అంటే తండ్రి చచ్చిపోయాడని కాదు, అక్కడ నా తండ్రి ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టుటకు సెలవు ఇవ్వమని అతను మనవి చేసిన ముగించుకుందాం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు రమ్మంటే ఒక ఆయన అంటున్నాడు, నేను వెంబడిస్తాను ప్రభు అని వచ్చిన ఆయన్ని యేసుక్రీస్తు వారు వద్దన్నారు. ఎందుకు? తన ఆలోచన సరిగా లేదని. యేసుక్రీస్తు వారే నేరుగా ఒక యవనస్తుని పిలుస్తున్నాడు, నన్ను వెంబడించవయ్యా అంటే ఆయన అంటున్నాడు, నా తండ్రిని పాతిపెట్టేంత వరకు, నా తండ్రి చచ్చిపోయేంత వరకు, మా తల్లిదండ్రులు చచ్చిపోయేంత వరకు నాకు సెలవి అంటున్నారు. సరే అయితేనే, వాళ్ళు చచ్చిపోతే నువ్వు వెంబడిస్తావా అంటే ఈరోజు మన తల్లిదండ్రులు చంపేస్తాను కానీ మనం వెంబడించమా? అలా లేదు, మన వైఖరి ఎలా ఉంటుంది? నేను వస్తా ప్రభువా, ఇదిగో నాకు ఇంకా సమయం ఉంది కదా, నేను బాగా బైబిల్ని పఠించి బాగా నీ కొరకు బ్రతకడానికి ఒక బలమైన నిర్ణయంతో వస్తానని కాలాన్ని వెళ్ళబుచ్చేసి సమాజంలో గొర్రెలు తిరుగుతున్న వారు లేరా? ఉన్నారు, మనకు బయట కనబడుతుంటారు. పాస్టర్ గారి అబ్బాయిలే వాళ్ళు, పాస్టర్ గారి బంధువులే వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారు? మా నాన్న తదనంతరం నేను సేవ చేస్తాను, మా తల్లిదండ్రులు తదనంతరం నేను సేవ చేస్తాను, అంతలోగా నేను ఏం చేయాలి? నేను లోకాన్ని అనుభవించాలి. లోకమంతా చూసిన తర్వాత మా తండ్రి ఏదో ఒక రోజు సేవను విడిచి వెళ్ళిపోతాడు, ఆ రోజు నేను దేవుని కొరకు బలముగా వాడబడతానని దేవునికి మాటిస్తాం మన బుర్రదిరుగుడు స్వభావంతో. ఆయన అంటాడు, నువ్వు కూడా నాకు అవసరంలా, నువ్వు కూడా నాకు అవసరంలా. ఏదో సాకులు చెప్తున్నావు కదా, అవసరంలే. ఏదో ఆశించి వచ్చిన, ఏదో అడ్డు పెట్టుకుని ఏదో సాకులు చెప్పినా ఆయనకు అవసరంలే. మూడో వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నేను నా తల్లిదండ్రులకి బాయ్ చెప్పేసి వస్తానని అంటున్నాడు. మనం కూడా అంటున్నాం కదా, ఇదిగో వీళ్ళందరినీ ఒక కాటికి ఒక దగ్గరికి చేర్చి వీళ్ళందరికీ సంపూర్ణమైన జీవంతో కూడా నేను కొంత ధనాన్ని పోగేసి వారందరూ బ్రతకడానికి నేను కొంత సొమ్మును దాచి అప్పుడు నీ సేవలోకి వస్తాను ప్రభు అని ఎవరు ఉన్నారా లేదా? ఉన్నారు. వీళ్ళందరికీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇదిగో నా గట్టి మీద ఎవడైతే చేయి వేస్తాడో వాడు మరలా వెనక్కి తిరిగి చూడాల్సిన పని ఉందంటే దేవుని రాజ్యానికి వారు వారసుడు కానేరడు. ఇంతకన్నా తెగించి, ఇంతకన్నా డైరెక్ట్గా క్రైస్తవులతో యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు మాట్లాడరేమో, యేసుక్రీస్తు వారు కూడా ఇంతకన్నా డైరెక్ట్గా ఇంకెక్కడ చెప్పరేమో. ఎవడైనా నా కాడిని ఎత్తుకోవాలని మీరు ఆలోచించరా? ఒక్కసారి కాడిని ఎత్తుకున్న తర్వాత, ఒక్కసారి నాగట్టు మీద చేయి పెట్టిన తర్వాత మరలా వెనక తట్టు చూసేవాడు, మరలా సాకులు చెప్పేవాడు, మరలా తర్వాత 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 అని ఎవడైతే సాకులు చెప్పుకుని తిరుగుతాడో అలాంటి వాడు నాకు అవసరమే లేదు, వాడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. ఆయన తెగించి చెప్పిన మాట, మీరు దేవుని రాజ్యానికి పాత్రలు కాదట, ఎవరైతే సాకులు చెప్తారో ఆయనకు అవసరం లేదట. మరి నిజమైన శిష్యుడిగా ఉండాలంటే నాలో కనబడవలసిన లక్షణం ఏంటి ప్రభువా అని ఆయన అడిగితే ఆయన చెప్తుంది బైబిల్ సారాంశమే మనతో మాట్లాడుతుంది, బైబిల్తో అనుదినం నీకు కుస్తీ పోటీలా ఉండాలి, బైబిల్తో అనుదినం కనీసం గంటల తరబడి బైబిల్ని ధ్యానించాలి, బైబిల్ యొక్క లేఖనాలతోనూ సహవాసం చేస్తున్నావు అంటే దేవునితో నీ సహవాసం ఉన్నట్టు. ఇదిగో ప్రతిరోజు కనీసం ఒక గంట అయినా దేవునితో మోకాళ్ళ ప్రార్థన నీ అనుభవంలో ఉండాలి, కనీసం ఒక్కరోజైనా దేవుని కొరకు మాట్లాడే, కనీసం రోజులో ఒక్కసారైనా క్రీస్తు యొక్క మాటలు మన నోట వినబడాలి, కనీసం ఒక్కసారైనా దేవుని కొరకు ఒక్కరితోనైనా దేవుని యొక్క విషయాలను సంభాషణ చేసేలా మన జీవితాల్లో ఉండాలి. ఇంకా ఆయన అంటాడు ఏమనంటే, మీరు నాతో సహవాసం చేయాలంటే, మీరు నన్ను వెంబడించాలంటే రోజులో కనీసం మీరు ప్రార్థన చేయడమే కాదు నన్ను స్తుతించేవారు కూడా నాకు కావాలి. కనీసం మీరు ఏదో చేస్తానని ఫీల్ అవుతున్నారు కదా, అదైనా చేయండి. ఏదో త్యాగం చేస్తానని ఫీల్ అయ్యారు కదా, అదైనా చేయాలి. ఇలా ఉంటే లోకం ఒకనాడు అంటది, లోకాన్ని మనం చూడగలం. ఎలా? క్రీస్తు యొక్క నేత్రాలతో మనం నేరుగా లోకాన్ని చూడాలంటే ప్రతిరోజు మనం లిస్ట్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక గంట ప్రార్థన ఉండాలి, బైబిల్ చదవాలి, ఇదిగో లేఖనాలతో మనకు సహవాసం ఉండాలి, దేవుడు నాకేం చెప్తున్నాడు అన్నది మనం ప్రతిదినం నేర్చుకోవాలి, ప్రతిరోజు దేవుని కొరకు మాట్లాడే
అలవాటు మనం చేసుకోవాలి. ప్రతిరోజు సహవాసం ఉండాలి, ప్రతిరోజు దేవుని ఆరాధించాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి. దేవుని కొరకు ఏవైతే మనలో నచ్చని ఉన్నావో అవన్నీ త్యాగం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవునికి అవసరమైతే మన ప్రాణాల మీద అధికారాన్ని ఇవ్వాలి, అవసరమైతే అధికారం అంతా ఆయనకి అప్పగించాలి. ఇలా ఉంటే మనం లోకాన్ని చూడగలం. ఒకనొక రోజు క్రీస్తు యొక్క నేత్రాలతో మనం లోకాన్ని చూడడం మొదలు పెడతాం. మనల్ని చూస్తే క్రైస్తవులుగా, నేరుగా క్రీస్తుని చూసినట్టుగా మనం కనబడాలంటే ఇవన్నీ మనలో కనబడాలి. శిష్యుడిగా బ్రతకడం అంటే ఆ సమాసిక జీవితాన్ని గడిపేయడం కాదట. శిష్యునిగా బ్రతకడం అంటే ఇదిగో ఆయన జీవాన్ని ఈ మృత్యమైన శరీరం అందు మనం ప్రత్యక్షపరచాడట. అదే మాట్లాడతారు కదా కొరింథీ పత్రికలో, చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూడండి. అన్నమాట క్షమించండి, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుపోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణానికి అప్పగింపబడుచున్నాం. ఇదిగో నన్ను వెంబడిస్తున్నానని చెప్పుకుంటున్నావు కదా, నన్ను వెంబడించాలంటే పౌలు గారు అంటున్నాడు. అంటున్నారు ఆయన మాట్లాడుతూ ఏమని, ఇదిగో యేసు యొక్క జీవం మత్స్యమైపోయే ఈ శరీరమందు, నాశనమైపోయే ఈ శరీరమందు నిన్ను చూస్తే క్రీస్తు యొక్క జీవం కొట్టచ్చినట్టుగా కనబడాలట. అలా కనబడడానికి నేను ఏం చేస్తున్నానంటే ప్రతిదినం చచ్చిపోతున్నా, ప్రతిదినం నా కోరికలను బలేస్తున్నా, ప్రతిదినం నా ఆశలను చంపుకుంటున్నా, ప్రతిదినం దేవునికి నచ్చిన విషయాలన్నీ నాలో నేను ప్రతిరోజు యేసు రక్తంలో కడిగేసుకుంటున్నాను. నేను మనం కూడా మనతో కూడా అంటున్నాడు ఆయన, నువ్వు క్రీస్తు శిష్యునిగా ముందుకు వెళ్ళాలంటే ఆల్రెడీ నీ కొరకు మరణించిన క్రీస్తుని చూడు. ఆ క్రీస్తు యొక్క జీవం ఎలా అయితే ఈ లోకంలో బ్రతికిందో అదే జీవం నాశనమైపోయి శరీరాల్లో మనం చూపించగలిగితే నిజమైన శిష్యుడు ఎవరంటే వేలెత్తి సమాజం ఎవరిని చూపించకుండా నలుగురిలో ఉన్నా 400 మందిలో ఉన్నా నిన్నే చూపించేలా మన జీవితాలు ఉండాలి. ఆ అబ్బాయి క్రైస్తవుడండి అని, అలాంటి జీవం మనలో ప్రత్యక్షపరచబడాలంటే అసలు నేను ఎందుకు క్రైస్తవుడిగా, నేను ఎందుకైనా శిష్యుడిగా అవ్వాలని పౌలు గారిని అడిగితే ఆయన అంటాడు ఒకే ఒక మాటలో, ఆయన నీ కొరకు నా కొరకు చచ్చిపోయాడరా అని. ముగించుకుందాం, ఇంకొక 10 నిమిషాలు అంతే, ఓపిక పట్టండి. ఆయన అంటున్నాడు, ఎందుకయ్యా పౌలు నువ్వు దేవుని కొరకు ఇన్ని త్యాగాలు చేసో, ఎందుకయ్యా శిష్యులారా మీరు దేవుని కొరకు మీ భార్యల్ని వెంట పెట్టుకుని మీరు తిరిగారు, మీ కుటుంబాలని సైతం వెంట మీ కుటుంబాలని సైతం దూరం చేసి మీ కుటుంబాలకు ఇవ్వని ప్రాముఖ్యత యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు మీరు ఎందుకు ఇచ్చారు, ఇదిగో మీకు ఇష్టమైనవన్నీ వదులుకొని మీ జీవనోపాధిని వదులుకొని మీకు ఏదైతే సంపాదన ఇస్తుందో వాటన్నిటిని వదులుకొని ఎందుకు క్రీస్తు కొరకు మీరు హతులుగా మారిపోతున్నారంటే, ఎందుకు ఆయన కొరకు మీరు రక్తం కారుస్తున్నారంటే వారందరూ ఏకదాటిగా చెప్పే మాట ఒకటే, ఆయన నా కొరకు చచ్చిపోయాడు అంతే. ఎందుకు పనికిరాని నా కొరకు ఆయన చచ్చిపోయాడు కాబట్టి నేను ఆయన కొరకు నేను ఏం చేశానయ్యా అని మనం ఆలోచించుకోగలిగితే శిష్యులు ఎలా అయితే బ్రతకరు మనం కూడా అలా బ్రతకగలం. వారందరిని నిలబెట్టి మాట్లాడుతూ వారు అంటారు ఆయన మా కొరకు చచ్చిపోయాడారా, ఎలా చచ్చిపోయాడయ్యా పౌలు అంటే నేను వివరిస్తానని పౌలు గారే మాట్లాడితే ఈరోజు ఈరోజు కానీ ఎందుకయ్యా పౌలు ఇన్ని ఉపవాసాలు చేసో, ఎందుకు ఇన్ని రాళ్ళ దెబ్బలు తిన్నావు, ఎందుకు నీకు కలిగినదంతా పెంటగా ఎంచుకున్నావు, ఎందుకు నువ్వు ఉపవాసాల మధ్య ఆకలి దప్పుల మధ్య కన్నీళ్ళ మధ్య వస్త్రాలు లేకుండా చలిలో ఆ నడి సముద్రాల మీద నువ్వు ప్రయాణం చేసావు ఎందుకయ్యా అని అడిగితే ఆయన అంటాడు, ఆయన ఆయన నా కొరకు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు, పౌలు గారిని అడుగుదాం ఈరోజు. ముగించేసుకుందాంలేండి, మనకేమీ సహకరించట్లేదు కదా. పౌలు గారిని నేరుగా అడిగితే ఆయన అంటాడు, ఎందుకు నువ్వు ఇన్ని త్యాగాలు చేయడానికి ఇంతలా నీ తల నరికేస్తున్నావు, నువ్వు మారు మాట చెప్పకుండా ఎందుకయ్యా పౌలు నీ జీవితాన్ని త్యాగం చేసామంటే నేను చెప్పను, రండి తీసుకెళ్తానని నేను చూపిస్తాడు. ఎక్కడి నుండి మొదలు పెడతాడంటే ఆయన, ఒకసారి మీరు ఇక్కడే ఉన్నారు కదా, నేను చెబుతున్న మాటల ద్వారా నాతో ప్రయాణం చేయండి. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం ఎలా ఉంటుంది మనకు అర్థమవుద్ది. ఒకనొక రోజు క్రీస్తు బలి కావడానికి ఆయనకు ముందే అర్థమైపోయింది. వెళ్దాం అక్కడికి. ఎక్కడికి?
ఆ ఒలివల వనబడిన ఆ తోటలోనికి వెళ్దాం. మన ఆ రోజు రాత్రి గనక యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేస్తే శిష్యుల దగ్గర ఆ 12 మంది శిష్యుల మధ్యలో 11 మంది ఆ 11 మంది శిష్యులతో మనం కూడా నిలబడితే ఆ రోజు దూరానెక్కడో ఆ చీకటిలో మనకి ఒక మూల్గుతున్న శబ్దం వినబడుతుంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి, యేసుక్రీస్తుకు నేను ఎందుకు శిష్యుడు కావాలి, నేను ఎందుకు క్రైస్తవునిగా మారిపోయి నా జీవితాన్ని ఎందుకు త్యాగం చేయాలంటే ఆలోచిద్దాం. మన ఆ రోజు ఆ వనలో నిలబడి ఆ చీకటిలో వినబడుతున్న శబ్దాల వైపు మనం దృష్టిని కేంద్రీకరించగలిగితే దూరాన ఒక వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేసి మోకాళ్ళు వేసి ఆయన తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్న ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ రోజు శిష్యులతో మనం నిలబడితే, ఆ రోజు రాత్రి మనం ఆ వనంలో ప్రయాణం చేస్తే దూరాన ఒక వ్యక్తి కృశించిపోతూ కృంగిపోయి మానసికంగా దెబ్బతినేసి శారీరకంగా నలిగిపోయి తిండి లేక నీళ్లు లేక ఆయన ఏడుస్తూ ఒక స్వరం వినబడుతుంటుంది, ప్రభువా నా చేయి విడిచిపెట్టుకని. దూరాన నిలబడుతున్న ఆ వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఎవరబ్బా అని మనకు అనుమానం వచ్చేంతలోపే ఆయన చెమట రక్తంగా కారుతూ ఉంటుంది. మరింత దగ్గరికి వెళ్ళి మనం ఆయన చూస్తే ఆయన తీవ్రమైన ఒత్తిడికి నాకు తెలిసి నేను అనుకుంటాను ఆయన కళ్ళల్లోంచి కూడా కన్నీరు రూపంలో రక్తమే కారిపోయి ఉంటుంది. ఎవరయ్యా అంత రక్తం కారిపోయేది, అంత అలా చేస్తున్నాడు, ఎందుకయ్యా అంత రక్తం కారిపోయి అంత ఆందోళనకు ఎందుకు గురవుతున్నాడు అని అంటే ఎవరి కొరకో కాదని శిష్యులు మనకు చెప్తారు, నీ కొరకు నా కొరకు. ఆ రోజు శిష్యులకు అర్థమైందో లేదో కానీ ఆ రోజు మనం వనంలో ఉండి ఆలోచిద్దాం. దూరాన మోకాళ్ళేసి కాళ్ళ మధ్యలో తన ముఖాన్ని ముడుచుకుని గగ్గోలు పెడుతూ ఏడుస్తూ రోదనతో కన్నీళ్లతో రక్తం కారిపోయేంతగా దేవునికి ప్రార్థన చేస్తున్న ఒక యవనస్తుడు మనకు కనబడతాడు. ఆ యవనస్తుడిని ఏం చేశారు, అంతలా ఆయన తల కాళ్ళ మధ్య పెట్టుకుని ముఖాన్ని పైకి చూపించలేక ఆయన మనసులో కృంగిపోతూ ఏ విధంగానూ ఆయనకు ఓదార్పు లేక అంత ఆందోళనలో ఉన్న వ్యక్తిని ఏం చేశారు, నమ్మిన శిష్యుడు వచ్చి ఎవరైతే నిన్ను వెంబడిస్తానని చెప్పాడో ఎవరైతే మాట ఇచ్చారో ఆ శిష్యుల్లో మనం కూడా కనబడుతున్నాం ఈరోజు. జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైతే నమ్మించారో, ఎవరైతే యేసుక్రీస్తు వరకు కూడా నేను ఉంటానని చెప్పారో, ఎవరైతే సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరైతే అన్నీ త్యాగం చేసి ఎవరైతే సిలువును ఎత్తుకుని వచ్చారో ఆ శిష్యుడు తీసుకొచ్చి ఎవరిని అప్పగించాడు, ఆ ఏడుస్తున్న వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. అయితే ఆ యేసుక్రీస్తు వారిని పిలిచిన ఆ యేసుక్రీస్తు వారు పిలిచిన ఆయన స్నేహితుడు ఎవరు, యూదా. ఆ యూదానే అప్పగించేస్తాడు ఎవరిని, ఆ ఏడుస్తున్న వ్యక్తిని, రక్తం కారుతున్న వ్యక్తిని. అలా అప్పగించిన తర్వాత ఆయన ఎలా తీసుకువెళ్ళిపోయారో తెలుసా, ఆయన మాట మాట్లాడుతుంటారు లోకా సువార్తలు అనుకుంటా, ఆ యవనస్తున్నట ఈడ్చుకుంటూ పిలాతి దగ్గరికి తీసుకెళ్లారట. ఒక పక్కమో ఆయన శరీరంలోంచి చెమట గ్రంథుల్లోంచి రక్తం కారిపోతుంది, కన్నీటి మధ్య రక్తపు బిందువులో కన్నీరో తెలియకుండానే కారిపోతున్న ఆ శరీరంలో ముద్దు పెట్టి మరీ అప్పగించేస్తే ఆయన మామూలుగా తీసుకెళ్లేదట, ఈడ్చుకుంటూ తీసుకుపోయారట. అలా ఈడ్చుకుంటూ ఒక కుక్కని ఈడ్చినట్టుగా ఆ యొక్క యవనస్తుని, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ క్రీస్తుని అలా ఈడ్చుకుంటూ పోతున్నప్పుడు మనం చూస్తూ ఉంటే ఆ రోజు గనక అక్కడ నువ్వెందుకు శిష్యుడిగా ఉండాలో నీకు అర్థమవుద్ది, నువ్వెందుకు ఆయన పాదాల యొద్ సేవ చేయాలో నీకు అర్థం కావాలంటే ఆయన అలా ఈడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన శరీరం కొట్టుకుపోతున్నప్పుడు నువ్వు చూస్తే నీకు అర్థమవుద్ది, ఆ రోజు ఒలీవ తోటలో ఆయన ఏడుస్తున్నప్పుడు ఆ రక్తపు బిందువులు చూస్తే నీకు అర్థమవుద్ది, ఇవన్నీ ఎందుకు అబ్బాయి ఇంత ఆందోళన చెందుతున్నాడంటే నేను ఏదైతే సాధించలేనో అది నాకు సాధించి పెట్టడానికే ఆయన ఏడ్చాడు, నేను ఏదైతే కోల్పోయినో అది మన చేతికి ఇవ్వడానికి ఆయన ఏడవ పడుతున్నాడు. అలా ఈడ్చిన వ్యక్తిని అంతటితోనే వదిలేశారంటే తీసుకెళ్లి సరాసరి ఆ రోజు ఆ రాత్రి అంతా తిండి తిప్పలు లేకుండా, ఆయనకి నీళ్లు లేకుండా, ఆయనకి ఏ విధమైన పానీయం లేకుండా, అక్కడికని ఎక్కడికని అక్కడదా అక్కడికి ఎక్కడికి అక్కడికెక్కడికి ఎన్నోసార్లు తిప్పారు. రాత్రులు జడ్జిమెంట్ ఎవరు చేయరు, అలాంటిది యేసుక్రీస్తు వారిని రాత్రంతా జడ్జిమెంట్ కోసం అక్కడికని ఎక్కడికని ప్రతి ఆయన తిప్పుతూనే ఉన్నారు, అదే ఆకలితో అదే రక్తం కారుతున్న శరీరంతో. ఆయన శ్రమలు ఎక్కడ ప్రారంభమయ్యాయంటే సిలువ ఎక్కిన తర్వాత కాదు, సిలువుకు ముందే ఆయనకు శ్రమలు ప్రారంభమైపోయినాయి. ఆయన శ్రమలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే ఒలివల తోటలోనే కాదు, ఒలివల తోటకు ముందే ఆయన చంపేయాలని చూసి ఆయన మీద ఎన్నోసార్లు మానసికంగా ఆయన చంపేయడానికి ఎన్నో మాటలు ఆయన మీద కత్తుల్లో దూశారు. ఆయన మీద
ఆయనకి ఎప్పుడు శ్రమలు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే ఆయన కత్తుల్లో దూసినప్పుడే కాదు, ఆయన రావడం రావడం శ్రమలు సహించడానికే ఆయన వచ్చాడు. ఆయనకి ఎప్పుడు శ్రమలు ప్రారంభమైపోయినాయి అంటే మన కొరకు, ఆయన పుట్టినప్పటి నుండే ఆయనకి శ్రమలు ప్రారంభమైపోయినాయి. ఆయనకి సరైన ఆయన పడుకోవడానికి స్థలం కూడా లేదట, సరైన స్థలం. ఆయన కప్పుకోవడానికి దుప్పలు లేదట, ఆయనకి మంచి వస్త్రాలు లేవట, ఆయనకి సౌకర్యవంతమైన గృహం లేదట, ఆయనకి సరైన తిండి కూడా లేదట, ఆయన కష్టపడకపోతే ఆయన పొట్ట నింపుకునే స్థాయి కూడా ఆయనకి లేదట. అవసరం ఇంకా విచిత్రమైన మాట ఏంటంటే, ఆయన కొరకు బలేయడానికి వారి దగ్గర గొర్రె పిల్లలు కూడా లేవట. అంత దీన స్థితిలో ఎందుకయ్యా నువ్వు దిగిపోయావు అంటే శిష్యులు మరలా మనతో అంటారు, నీ కొరకు నా కొరకే. ఎందుకబ్బా ఆయన బాగానే ఉన్నాడు కదా అని మనం అంటాం, ఆయన చాలా నీతిగా బ్రతుకుతున్నాడు కదా అంటే ఎస్ఏ గారు మాట్లాడతాడు. ఆయన ఎలాంటి జనుల మధ్యలోకి వచ్చారంటే, బీడు బారిపోయిన ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాలు చిదిగిపోయాయో, ఎవరైతే దేవుని పిల్లలని దేవుని కొరకు సమస్తం త్యాగం చేశామని చెప్పుకున్నారో వారి దగ్గరికి ఆత్మీయ జీవితాలన్నీ చిదిగిపోయి అలాంటి ఎండిపోయిన భూమి మధ్య ఆయన లేత మొక్కగా దిగిపోడు. ఎందుకని మరలా మనం అడిగితే, నీ కొరకు నా కొరకు అంటారు ఆయన. మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్తే ఆయన ఈడ్చుకుని పోయిన తర్వాత మరలా కొరడా దెబ్బలు కొట్టడానికి ఆయన కొట్టారు 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 కొట్టారు. ధర్మశాస్త్ర లెక్కల ప్రకారం మనకు కనబడేవి 40-39 మాత్రమే. ఒకటి దక్క 40 కొట్టారని చెప్తారు కదా, ఆ కొట్టినవి ధర్మశాస్త్ర లెక్కలు మాత్రమే. ఆయన ఎలా కొట్టారో తెలుసా? ముఖం మీద గుద్దారట. ఆయన చెంప చెల్లు మనేలా, ఆయన గోప కదిలిపోయేలా కొట్టారట. ఆయన ముక్కంట బ్లడ్ వచ్చేలా కొట్టారట ఆయన్ని. ఆయన కొడితే దవడ ఎముకలన్నీ విరిగిపోయినంత పని అయ్యేలా ఆయన కొట్టారట. ఆయనకి శిరస్సున ఆయనకి ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు దాని మీద మరలా రెల్లుతో కొట్టినట్టుగా మనకు కనబడుతుంటుంది. ఇవన్నీ ఎందుకయ్యా సహిస్తున్నావు అంటే శిష్యులు మరలా మనతో అంటారు, అది నీ కొరకు నా కొరకే. అసలు ఎంత విచిత్రం అంటే మనం ఆలోచించగలిగితే, ఆ రోజు ఆదాము అవ్వను చేస్తున్నప్పుడు ఆ శరీరానికి ఆ మట్టికి రూపాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆయనకి తెలియదా ఆయన సిలువ వేస్తారని? ఆయన ఆ రోజు అలా అనుకుని ఉంటాడు ఏమని, ఈ సుకుమారమైన చేతులు నేను చేస్తున్నాను కదా, ఇదే చేతులతో ఒకరోజు నా చేతుల్లో శీలలు వేసేస్తారు వీళ్ళు, ఇదిగో అంత రమ్యమైన పాదాలు నేను చేస్తున్నాను కదా, ఇదే పాదాలతో పాపం చేసి నన్ను ఆ సిలువుకి మేకలేసి దగ్గొట్టేస్తారు నన్ను, ఇదే చెంపలను ఆయన కలగజేస్తున్నప్పుడు ఆయన అనుకుని ఉంటాడు ఏమని, ఇదే చెంప మీద చెల్లు మను కొడతారని ఆయనకు తెలుసు. ఆయన వీపుని చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆయన అనుకుని ఉంటాడు, నా వీపుని వీరే నాగలు దున్నునట్టు దున్నేస్తారు, భూమిని దున్నితే బీడు బారిన భూమిని దున్నితే ఎలా అయితే అయిపోతో, ఆయన వీపంతా దున్నబడినట్టుగా కనబడ్డది. ఆయనకి తెలుసు ఇదిగో ఈ రూపాన్ని చేస్తున్నాను కదా, నాకే సురూపం లేకుండా చేసేస్తారు వీళ్ళు, ఇదిగో వీడికి ఇన్ని అవయవాలు ఇస్తున్నాను కదా, నాకు అవయవాల్లో ఏది ఎక్కడుందో తెలియకుండా నన్ను నలగొట్టేస్తారు వీరే. ఇన్ని తెలిసినా ఎందుకయ్యా చేస్తున్నావు అంటే మరలా మనతో వచ్చే సమాధానం, నీ కొరకు నా కొరకే. నేను ఎందుకు క్రీస్తుకు శిష్యుడిగా ఉండాలంటే, ఆయన త్యాగాన్ని చూస్తే నువ్వు ఆయన పాదాల చెంత ఉండడానికి ఇష్టపడతావు, మరలా ప్రశ్న మనలో రాదు. నేను ఎందుకు ఆయన కొరకు బ్రతకాలన్న ప్రశ్న నీకు వస్తుందంటే ఆయన త్యాగం నీకు అర్థం కాలేదంతే. నేను ఎందుకు ఆయన కొరకు త్యాగం చేయాలన్న ప్రశ్న నీకు వస్తుందంటే ఆయన త్యాగం ఆయన ప్రేమ నీకు అర్థం కాలేదు. ఆయన అక్కడితో విడిచిపెట్టారంటే ఈడ్చుకుని పోయిన వ్యక్తిని కొరడాలిచ్చం కొడుతుంటే మాంసపు ముద్దలు కదిలిపోతూ బయటకు వచ్చేవాట, బీడు బారిన భూమిలో ఏదైతే దున్నబడిన భూమి ఉంటుందో అలా వీపునంతా దున్నేశారట. ఒక వ్యక్తి అంటాడు చాలా బాధ కలిగించే మాట, ఆయన వస్త్రాలన్నీ పీకేసి ఆయన కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయన అర్ధనగ్నంగా ఆయన అలా నిలబెట్టినప్పుడు ఆయనకు వస్త్రాలు ఏవైనాయో తెలుసా? ఆయన రక్తమే ఆయనకు వస్త్రంగా కప్పబడింది, ఆయన రక్తపు దారలే ఆయనకు వస్త్రంగా కనబడుతుంది. ఆ రోజు మనం ఆ రోజు ఆ గొలుగుతా కొండ దగ్గర నిలబడితే ఆ వేలాడుతున్న ఆ యేసుక్రీస్తు వారిని మనం చూస్తే ఆయనకు వస్త్రాలు లేవట. మరి ఏంటి ఆయనకు వస్త్రాలు అంటే, ఆయన రక్తమే ఆయన వస్త్రంగా ధరించుకున్నాడట. ఆయనకి దాహానికి నీళ్లు లేకపోతే ఆయనకి దాహం తీర్చింది ఏంటంటే ఆయన రక్తపు బిందువులే ఆయన నోట్లోకి ఆరిపోతున్నప్పుడు అవే మింగి ఆయన గొంతులో ఊపిరి పీల్చుకున్నాడేమో, ఆ కన్నీలే ఆయనకి దాహాన్ని తీర్చినాయేమో, ఆ వస్త్రంగా ఏమీ లేనప్పుడు నగ్నంగా ఆయన అలా సిలువేస్తున్నప్పుడు సమాజం అంతా చూస్తున్నప్పుడు ఆయన వస్త్రం ఏంటబ్బా అంత ఎర్రగా కనబడుతుందంటే అది వస్త్రం కాదట, ఏంటది మరి? అది ఆయన రక్తం. ఏంటయ్యా ఆయన దేహం అంత రక్తశక్తం అయిపోయి ఒక ముద్దలా కనబడుతుంది, ఆయన అవయవాలు ఏంటి సరిగా లేవంటే నలగొట్టేశారయ్యా ఆయనని శిష్యులు పక్క నుండి చెప్తారట. ఎంతగా ప్రేమించాడంటే యేసుక్రీస్తు వారిని, మరలా అంటున్నా తల్లే కాళ్ళ దగ్గర నిలబడితే
తల్లి వంక చూసి కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడకుండా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదని మన కొరకే కదా ఆయన విజ్ఞాపన చేసింది. తన ప్రాణ స్నేహితుడు పక్కనే నిలబడ్డాడు, తన కన్న తల్లి పక్కనే నిలబడ్డది, వీరితో సంభాషణ లేదట పెద్దగా. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా అంటే ఏం చేస్తున్నారో తెలియని వ్యక్తుల్లో మనం కూడా ఉన్నాం. మనం కూడా ఏం చేస్తున్నాం మనకు తెలుసా? మనం పాపం చేస్తున్నప్పుడు ఆయన బాధపడుతున్నాడన్న సంగతి మనకు తెలుసా? మనం పాపం చేస్తున్నప్పుడు ఆయన మరలా సిలువ వేస్తున్నామని మనకు తెలుసా? ఆయన వస్త్రాలు లిప్పి ఆయన వీపు నలగొడుతున్నామని మనకు తెలుసా? మన కాళ్ళతో ఆయన ముఖం మీద తన్నుతున్నామని మనకు తెలుసా? మన మాటల ద్వారా తప్పులు చేస్తున్నప్పుడు మన ఉమ్ము ఆయన ముఖం మీద వేస్తున్నామని మనకు తెలుసా? ఆయన మన కొరకు కూడా ఆ రోజు సిలువలో ఉండి మొరపెడుతున్నాడు. ప్రభువా రాబోయే తరంలో వీరు కూడా ఏం చేస్తారో వారికి తెలీదు. ఇదిగో నేను ఎందుకు శిష్యుడిగా ఉండాలంటే నీ కొరకు మొర పెడుతున్నా, మొరను ఆలకించవయ్యా. ఒకసారి ఎంతగా ఆయన మరణించాడంటే ఆయనకి దాహానికి నీళ్ళు లేనప్పుడు, ఆయన గొంతు ఎండిపోతున్నప్పుడు ఏలి ఏలి లామా సబక్త అంటే చూస్తున్న జనాంగం అంతా అనుకున్నారట ఏలి అని పిలుస్తున్నాడని. ఆయన మాట వారికి అర్థం కాలేదట. ఆయన ఏలి అంటే ఆయన మాట వారికి అర్థం కాక ఏలి అని పిలుస్తున్నాడు అన్నారట. ఆయనకి మాటే సరిగా రాకుండా గొంతు ఎండిపోయి చచ్చిపోయింది. ఎవరి కొరకు? మన కొరకే కదా. మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం నలగొట్టబడిన ఆ శరీరాన్ని చూస్తున్నప్పుడు నీకు మరలా నేను ఎందుకు దేవుని కొరకు బ్రతకాలన్న ప్రశ్న వస్తుందంటే ఇంకా క్రైస్తవుడు కాదు, నువ్వు శిష్యుడివే కాదట. శిష్యుడికి ఎంత భాగ్యం అంటే రెండే రెండు మాటలు చెప్తా. శిష్యుడు ఎంత భాగ్యం అంటే సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపాన్ని, దైవమే మన ముందు నిలబడితే యేసుక్రీస్తు వారిని మనం ఎలా చూసామో ఆ రూపాన్ని మన శరీరాల ద్వారా చూపించేవాడే నిజమైన శిష్యుడు, వాడే ధన్యుడు. ఈ శిష్యునికి ఇచ్చిన ధన్యత ఎంత గొప్పదంటే దేవుని యొక్క స్వరూపాన్ని మనం చూపించాలట. అది శిష్యునికి ఉన్న ధన్యత. అది ఒక ధనవంతుడు, అది ఒక ఎమ్మెల్యేకి లేదు, ఒక ఎంపీకి లేదు. దేవుని సాక్షాత్తు నువ్వు చూపించే ధన్యత నీకు ఉందంటే ఏదండి మనం చూపించేది? మన బ్రతుకుల్లో, మన జీవితంలో మనం ఎవరిని చూపిస్తాం తెలుసా? మన బోధకులను చూపిస్తాం. మన బ్రతుకులో మనం ఎవరిని చూపిస్తాం తెలుసా? మనకి ఇష్టమైన వ్యక్తులను చూపిస్తాం. ఇడు పలానా వ్యక్తిని బాగా ఇష్టపడతాడండి, పలానా వ్యక్తి వరకు ఏదైనా త్యాగం చేస్తాడండి. ఎంత విచిత్రం అంటే మెసేజ్ చెప్తున్నా మేమైనా ఎవరైనా, ఇప్పుడు నేను చెప్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన నేను అన్నయ్య కూడా తిరుగుతాను, జేమ్స్ అన్నయ్య నేను పొగడకపోతే నాకు నెక్స్ట్ టైం నాకు మెసేజ్ ఉండవు అన్నాడు తయారైంది ఈరోజు అన్నయ్య గురించి కాదు. ఎవరైనా ఒక బోధకుని దగ్గర ఉన్నప్పుడు ఆ విలువలు నేర్చుకోవడం మంచిదే. ఒక బోధకుని దగ్గర మీరు వెళ్తున్నప్పుడు ఆయన బ్రతుకు విధానాన్ని చూసి తనలో ఏవైనా లోపాలుంటే మీరు నేరుగా చెప్పండి, చెప్పలేరా అవి మీ జీవితాల్లో కనబడకుండా చూసుకోండి. అంతే తప్ప తను అలా బ్రతుకుతున్నాడు కదా మనం కూడా అలానే బ్రతికేద్దామంటే నీ కొరకు నీ బోధకుడికి ప్రాణం పెట్టలే మర్చిపోకు. నీ కొరకు నీ బోధకుడికి నీ సిలువెక్కలేదు, నీ కొరకు నువ్వు ప్రేమించే వ్యక్తి రక్తాన్ని గార్చలేదు, నీ కొరకు చనిపోయిన ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన కొరకు మన సమయాన్ని కానీ, ఆయన కొరకు మన త్యాగాలు కానీ, ఆయన కొరకు మన జీవితాన్ని అర్పించకపోతే ఈ సజీవ యాగమైన శరీరాలు ఉన్నాయి కదా, సజీవ యాగముగా ఆయన కొరకు అర్పించకపోతే నేను అంటాను మనం ఎవ్వరం క్రైస్తవులం కాదు. ఇలాంటి సభలు సంవత్సరానికి 100 జరిగినా మనం క్రైస్తవులుగా ఉండలేము. మొట్టమొదటి స్టెప్పే మనం సరిగా వేయకపోతే, ఆయన త్యాగాన్నే మనం అర్థం చేసుకోకపోతే ఎంత భాగ్యం అంటే దేవునితో జత పని వారముగా ఉండే స్థానాన్ని ఒక శిష్యుడికి ఇచ్చాడంటే ఆ స్థానాన్నే మనం లెక్క చేయట్లేదంటే ఇంకెత్తా మనం బ్రతికి బట్టగట్టేది, ఈరోజు మనం ఊపిరి పీల్చుకునేది? దేవుని యొక్క స్థానాన్ని మనకి ఇచ్చాడు కదండి, దేవునితో కలిసి పని చేయడమా అని అంటాడు కదా పౌలు గారు. నా తోటి జత పని వారే కాదయ్యా, మీరు దేవుని తోటి జత పని వారు, మీరు దేవుని పనిలో మీరు జత పని వారు. దేవుడు సృష్టికర్త అయితే మనం సృష్టి, సృష్టింపబడిన మనం మట్టి పాత్రలమైతే సృష్టికర్త నేరుగా నాతో కలిసి పని చేయని ఒక శిష్యునిగా ఒక క్రైస్తవునిగా నీకు బాధ్యత ఇస్తే మనం ఏం చేస్తున్నాం? కాలక్షేపానికి కబుర్లు చెబుతాం, కాలక్షేపానికి వచ్చి కూర్చుంటాం, కాలక్షేపానికి వాక్యాలు వింటుంటాం. ఇది కాదు ఆయన కావాల్సింది. త్యాగంతో కూడిన క్రైస్తవులు ఆయన కావాలి. అవసరమైతే ఆయన కొరకు చచ్చిపోవాలి, అవసరమైతే ఆయన కొరకు నీకు నచ్చినవైనా సరే ఆయన కొరకు వదిలేయాలి, అవసరమైతే ఆయన కొరకు నీ అధికారం అంతటిని నీ శరీరంలో, నీ జీవంలో, నీ ఆత్మ మీద, నీ కుటుంబం మీద, నీ సమస్తం అంతటి మీద ఆయనకు అధికారాన్ని ఇవ్వాలి, సమస్తాన్ని ఆయన కొరకు దారపోయాలి. అలా ఉంటే మన క్రైస్తవులని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఒకవేళ అలానే లేకపోతే మనం ప్రాథమికమైన అడుగు సంఘంలో వేసాం తప్ప క్రైస్తవ్యంలో మనం వేయలేదని గుర్తుంచుకోండి. ఒకవేళ ఇవే జీవితాలు మనలో ఉంటే, ఇంకా త్యాగం చేయాల్సినవి ఏవైనా ఉంటే, దేవునికి నచ్చిన కోణాలు ఏవైనా ఉంటే, మరలా క్రీస్తుని సిలువ వేసావంటే ఆయన రక్తం ఇక వస్త్రంగా రాదట, ఆయన రక్తమే నిన్ను దండించే దండంగా వస్తుందట.
మరలా మనం జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఈ సభ అయిపోయిన తర్వాత మరలా మనం మర్చిపోతాం. మళ్ళీ మన జీవితాలు మనకే కనబడుతున్నాయంటే దేవుళ్ళు ఎక్కడెగుతాడు? పలానా రోజున వెళ్ళవు కదా, విన్నావు కదా, అంతమంది చెప్పారు కదా సువార్తికులు, విన్నావు. విన్న తర్వాత నీళ్ళు మార్పు ఏదని దేవుడు అడుగుతాడు. దేవుడు అడిగే దేవుడు అని మర్చిపోకండి. ఆయన వినే దేవుడు మాత్రమే కాదు, అడిగే దేవుడు కూడా. నువ్వేం చేస్తావు ప్రతి దానికి లెక్క అప్పగించుకోవాలి. ఆ భయం మనలో లేకపోతే, ఆ భక్తి మనలో లేకపోతే, నీకెప్పుడూ దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నీకు చిరాకు వస్తుంది అనుకోండి. క్రైస్తవ్యంలో సామాన్యంగా మనకి ఎలా ఉంటుందంటే, సర్లే బ్రతుకుదాంలే, ఇప్పటి వరకు బ్రతకం కదా, ఇప్పటి వరకు చేసాం కదా అనుకుంటున్నాం. సర్లే దేవుని కొరకు వెళ్దాంలే, తర్వాత వెళ్దాంలే అనుకుంటాం. ఎందుకు అలాగ అయిపోతున్నామంటే, ఆయన అంటుంటాడు ఏమని, మీకు నా త్యాగం సరిగా అర్థం కాలేదేమో, మీకు మీరు సరిగా నన్ను అర్థం చేసుకోలేదేమో. మనకి సేవ భారంగా అనిపిస్తుందంటే సేవలో లోపం ఉన్నట్టు కాదు, ఏంటి, మనలో లోపం ఉన్నట్టు. మన ఉద్దేశాల్లో లోపం ఉంటే సేవ భారంగా అనిపిస్తుంది. మనం సేవ చేయాల్సింది ఏదో సంపాదించడానికి కాదు. ఒక వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు, ఏమని తెలుసా, ఒక చెల్లి అనుకుంటా, సేవ అనేది సంపాదన కొరకు కాదట, సేవలో మరణించడానికి సేవ చేయాలట. సేవలో ఏదో సంపాదించుకోవడానికి, ఏదో సాధించడానికి నువ్వు సేవ చేయడం కాదు, నువ్వు సేవలో మరణించడానికి సేవ చేయి. అది దేవునికి నచ్చింది అంటది అమ్మాయి. నిజంగా చాలా మంచి మాట అది. మనం ఎందుకు సేవ చేస్తామో మనకే అర్థం కాదు, ఎందుకు వస్తామో మనకే తెలియదు. ఇలా ఉంటే మనం దేవుని మెప్పించలేము. ఒక మాట చివరిగా చెప్తే ఏంటంటే, మనకిప్పుడు శిష్యునుకున్న ధన్యత ఏంటంటే, మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మన స్నేహితునితో కలకాలం ఆయన వెంట నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మన కొరకు రక్తాన్ని దారకార్చిన, మన కొరకు ఆయన శరీరాన్ని అలగొట్టుకున్న మన ప్రియ స్నేహితుడు ఎవరు, యేసుక్రీస్తు వారు. ఆయనతో మన జీవితం అంతా ఆయన చూసుకుంటూ అలా వెళ్ళిపోవడమే. మనల్ని ప్రేమించిన వ్యక్తులతో మనం వెళ్ళిపోతే మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. మనకి ఎప్పుడు ఇబ్బంది అవుద్ది, సరిగా అర్థం చేసుకోకపోతే అవుద్ది. మనకి సంసార పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసు, భార్య తన భర్త కొరకు పిల్లల కొరకు ప్రయాసపడుతున్నప్పుడు అది తనకు భారంగా అనిపించదు. ఎందుకు, వారి యొక్క బాధ్యత అంతా తను ఎత్తుకుందని తనకు తెలుసు. వాడిని ప్రేమిస్తుంది కాబట్టి వంట వండుతున్నప్పుడు నాకెందుకు తలనొప్పి, ప్రతిరోజు వండుతున్నాను, ఎందుకురా బాబు నాయన అని అనుకోదు తల్లి. నిజమైన తల్లి, నిజమైన భార్య అయితే, నా పిల్లలే కదా, నా భర్తే కదా, వీరికి చేయకపోతే ఇంకెవరికి చేస్తానని వారి కొరకు తన ప్రయాసంతా వ్యర్థమవుతుందని ఎప్పుడు అనుకోదు. కానీ నన్ను ప్రేమిస్తున్నారు కదా, ప్రేమతో వారికి బాధ్యత కలిగి సేవ చేస్తుంది. మనం కూడా క్రీస్తుని బాగా ప్రేమించగలిగితే సేవ ఎప్పుడు భారం కాదంటే, మనం ప్రేమించి చేస్తే భారం కాదు. మనం భారంగా ఎప్పుడు ఫీల్ అవుతామంటే, మన ఉద్దేశాల్లో లోపాలు ఉంటే ఫీల్ అవుతాం. అది నా వాడు కాదు కదా, నా కుటుంబంలో వాడు కాదు కదా అని భర్త అనుకుందనుకోండి, భార్య అనుకుందనుకోండి, ఆడెవడో పెళ్లి చేసుకున్నాడని అనుకుందనుకోండి, ఎలా ఉంటుంది? వండు పడేస్తుంది అంటే ఉప్పు కారం ఏమీ తెలియదు, తింటే తిని లేకపోతే మానే అంతే. పిల్లలే కదా, వీళ్ళ రోజు నాతో ఉంటారా అని అనుకుందనుకోండి తల్లి, తింటే తిని లేకపోతే మానే, వెళ్తేళ్ళరా స్కూల్కి, వెళ్తే లేకపోతే మానే, స్నానం చేస్తే చేయి, మొహం కడుకుంటే కడుకు, లేకపోతే మానే. అదే కదా నిజమైన తల్లి కానీ, నిజమైన భార్య కానీ అలా ఎప్పుడు అనుకోదంటే కారణం ఒకే ఒకటి, వారిని ప్రేమించి, వారిని అర్థం చేసుకుని, వీరు నావారు అనుకుని ఎప్పుడైతే అనుకుంటుందో, వారితో కలకాలం నడవడానికి తన ప్రయాస, తన కష్టమంతా వారికి చెమట రూపంలో వారికి అన్నీ చేయడానికి తను సమర్పించుకుంటుంది. మనం కూడా ఇప్పుడు సేవ చేయగలమంటే, క్రీస్తును మనం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు, ఆ త్యాగం నా కొరకే అని అనుకున్నప్పుడు, మనం ఆయన కొరకు భారంగా కాదు, బాధ్యత కలిగి సేవ చేయగలుగుతాం. లేదంటే మన సేవ ఎలా ఉంటుందంటే, ఇదిగో ఏ బాధ్యత లేని భార్య చేసినట్టు ఉంటుంది అంతే. అలా ఉంటే సంసారంలో కష్టాలు ఉంటాయి, సేవలో కూడా కష్టాలు ఉంటాయి. అలాంటి కష్టాలు ఉన్నాయని విడాకులు ఇచ్చేసి నీ దారి నీది, నా దారి నాదంటే కుదరదు. అది ఎంత వాస్తవమో, ఆ కష్టాలను ఎలా అయితే మాట్లాడుకుని సర్దుకుంటామో, సేవలో కూడా మనం తిరుగుతున్నప్పుడు మన కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, అన్నీ వస్తాయి. అందులో మన బాధలన్నీ క్రీస్తుతో చెప్పుకుంటే ఆయనే నెమ్మది మనకు కలగజేస్తాడు. ఇవన్నీ మనకుంటే మనం మొట్టమొదటిగా ఒక్క స్టెప్ క్రీస్తు లేసిన వారు అవుతాం. పరిపూర్ణత గురించి తర్వాత ఎప్పుడైనా చూద్దాం, ముందు ఆ స్టెప్ అయినా వేయడానికి సిద్ధపడదాం. మరిన్ని మాటలు అనే ద్వారా విందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ సమయంలో ప్రభు మీరే మాతో మాట్లాడారని మేము నమ్ముచున్నాం తండ్రి. మాట్లాడిన విషయాలు ఏవైనా లోపాలు ఉంటే మమ్మల్ని క్షమించండి. వినబడిన ప్రతి మాటను బట్టే తండ్రి చెప్పండి, నేనైనా అటు రీతిగా నడుచుకున్నట్టుకు సహాయాన్ని అనుగ్రహించండి. విన్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
వారంతా కలిసి నీ కొరకు నమ్మకంగా బ్రతికే జీవితాలను వారికి అందించండి తండ్రి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మిమ్మల్ని విడవక, ఎన్ని బాధ అయినా వ్యధ అయినా తండ్రి, ఏదైనా మీ కొరకు త్యాగం చేయటకును మీ కొరకు నమ్మకంగా జీవించటకు సహాయాన్ని అందించండి తండ్రి. తండ్రి తర్వాత చెప్పబోతున్న అన్నయ్యను జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మతో నింపి మీరే మాతో నేరుగా మాట్లాడతారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.